ఆ ప్రజెంటేషన్లో చాలా విషయాలని మనకు వివరించేందుకు ప్రయత్నం చేసి ఉన్నాడు. చాలా లోతైనటువంటి క్లాస్ అది, చాలా సుదీర్ఘంగా, చాలా ఓపిగ్గా చాలా విషయాలని చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే కన్క్లూజన్స్ ఎట్లా డ్రా చేయాలి, మనం వాటి నుంచి ఈరోజు వస్తున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం దాన్ని ఏ విధంగా చూద్దాము అనే విషయాన్ని కూడా కొంచెం స్పష్టత కోసం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. సంక్షిప్తంగా ఒక ప్రసంగం చేస్తూ చర్చకు ఆహ్వానిద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు సంభవించినటువంటి పరిణామాలు రాజకీయంగా ఏ విధంగా చూస్తాం, హక్కుల కోణం నుంచి ఏ విధంగా చూస్తాం, అయితే చాలాసార్లు ఒక చర్చ మనకు నడుస్తూ ఉంటుంది. హక్కులకు రాజకీయాలకు అంతరం అనేటువంటిది ఉండడం అనేటువంటి సాధ్యం కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉద్భవించినటువంటి పరిస్థితిని మనం పరిశీలిస్తే, ఆఫ్ఘన్లు తమదైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. మనం తాలిబాన్లని లైక్ చేస్తామా డిస్లైక్ చేస్తామా అనేటువంటిది పక్కన పెడితే, ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం అది ఆఫ్ఘన్ల ప్రభుత్వం. ఏ విదేశీ శక్తులు ఏర్పాటు చేసినటువంటి కీలుబొమ్మ ప్రభుత్వం మాత్రం అది కాదు. అదే సమయంలో అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వమా అని మనం ప్రశ్నించుకుంటే ఒక ప్రశ్నార్థకంగానే అది మిగులుతుంది. సో రాజకీయంగా పరిశీలించినప్పుడు ఆఫ్ఘన్లు తమ సార్వభౌమ అధికారాన్ని తిరిగి పొందడంలో మరొక్కసారి వాళ్ళు సఫలీకృతులు కావడం అనేది జరిగింది. చరిత్రలో చాలాసార్లు చాలా రాజ్యాలు ఆఫ్ఘన్ పైన సార్వభౌమాధికారాన్ని సాధించేందుకోసం ప్రయత్నం చేశాయి. అయితే ఈ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడం జరుగుతూనే వస్తూ ఉంది. లేటెస్ట్గా 2021 ఆగస్టు 15 సంభవించినటువంటి పరిణామం కూడా ఆ చరిత్రలో భాగమే. ఈ పరిపాలన ఏర్పడడం అనేటువంటిది ఆహ్వానించాల్సినటువంటి అంశం ఒకటి, ఇది ఆఫ్ఘన్ ప్రభుత్వం. ఇక దీని వెనకల ఉండేటువంటి చరిత్ర మనకందరికీ తెలుసు. తాలిబాన్లు ఎవరు, తాలిబాన్ల ఆలోచన ఏంటి, తాలిబాన్ల ఏ విధంగా ఆఫ్ఘన్లో వాళ్ళ యొక్క సంస్థ వేళ్ళూలింది అనే విషయం కూడా మనకు చాలా స్పష్టం. అమెరికన్లు, ఐరోపా ఖండ దేశాలు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల యొక్క సహాయాల కారణం చేతనే మొట్టమొదట ముజాహిదీన్లు ఏర్పడి, ఆ ముజాహిదీన్ల తర్వాత తాలిబాన్లు అనేటువంటి వాళ్ళు పరిణామం చెందడం అనేటువంటిది జరిగింది. అంతవరకు మాత్రమే వాళ్ళ యొక్క పాత్ర అనేటువంటిది ఉంది, కానీ ఆ తర్వాత తాలిబాన్లు తమదైనటువంటి మత ఆలోచనల్ని, మత దృక్పథాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకొని దాంట్లోనే వివిధ రకాలైనటువంటి విభిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి స్వరాలు అనేటువంటివి కలిసి ఒక ఐక్యమత్యంగా ఈ తాలిబాన్ అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి అతి ఖచ్చితంగా 21వ శతాబ్దానికి సంబంధించిన నాగరిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఆలోచన దృక్పథం ఏమాత్రం కూడా కాదు. అదే సమయంలో వాళ్ళు విపరీతంగా స్వతంత్ర కాంక్ష అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దాన్ని ఆసరగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని చాలా వేగంగా
ఆఫ్ఘనిస్తాన్ని తిరిగి ఆక్రమించుకోవడం. తిరిగి అంటే 2001లో దేన్నైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని తిరిగి ఆక్రమించుకోవడంలో ఓ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి దాంట్లో సఫలీకృతం కావడం అనేటువంటిది జరిగింది. సో మతపరంగా ఆలోచించినప్పుడు ఒక వెనకబడినటువంటి ఆలోచన ధోరణి అనేటువంటి దానిపైన మనకేం విభేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మరి ఎవరైతే ఈరోజు నాగరిక ప్రపంచంగా క్లెయిమ్ చేసుకుంటున్నారు, మరి వాళ్ళు తమ యొక్క దేశాల్లో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి తిరిగి చరిత్రలో చూడాలి. ఉదాహరణకి అమెరికా దేశం యొక్క చరిత్రను మనం పరిశీలిస్తే 1950 మనం 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికానే స్వతంత్రంగా చేసినటువంటి యుద్ధాల్లో కొరియా యుద్ధం, కొరియాలో ఎంతమంది అమెరికన్ సైనికులు చనిపోయారు, ఎంతమంది కొరియన్లు చనిపోయినారు అంటే అమెరికా వైపు నుంచే సుమారు 38,000 మంది అమెరికన్ సైనికులు చనిపోవడం అనేది జరిగింది. కొరియా దేశానికి సంబంధించి సుమారు 50,000 మంది చనిపోవడం అనేది జరిగింది. మరి అమెరికా సాధించింది ఏంటి? అక్కడ నార్త్ కొరియా, సౌత్ కొరియా రెండు ఏర్పడడం, నార్త్ కొరియా స్వతంత్రమైనటువంటి దేశంగా ఎమర్జ్ కావడం అనేది అమెరికాకు అక్కడ వెనుకంజే. మళ్ళా తిరిగి మనందరికీ బాగా పరిచయమైనటువంటిది వియత్నాం యుద్ధం. వియత్నాం యుద్ధంలో కూడా విపరీతమైనటువంటి హింస, యుద్ధం అంటేనే హింస, బాంబుల్ని వేయడం, చిన్నపిల్ల దుస్తులు లేకుండా నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యం అనేటువంటిది వియత్నాం యొక్క, వియత్నాంలో అమెరికా చేసిన అరాచకత్వానికి అది ఒక చిహ్నంగా, ఒక సింబల్గా మిగిలిపోవడం మనం చూసాం. అదేవిధంగా ఇరాక్ పైన చేసినటువంటి యుద్ధం, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి, WMD ఉన్నాయని చెప్పేసి దానిపైన నెపం పెట్టి ఇరాక్ పైన అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి యొక్క సహాయంతో 29 రాజ్యాలు కలిసి మూకుమ్మడిగా ఇరాక్ పైన దాడి చేసి లక్షలాది మంది ఇరాకీ ప్రజలని, స్త్రీలని, చిన్నపిల్లల్ని చంపివేసి ఇరాక్లో తమదైనటువంటి ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం కూడా ఒప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం ఇరాక్లో చూస్తూ ఉన్నాం. లిబియాలో ఇదే పని చేస్తున్నారు. అదే కాక మనం గౌతిన్నామా అనేటువంటి ప్రాంతంలో అమెరికా వాళ్ళు తాము పట్టుకున్నటువంటి యుద్ధ ఖైదీలను తీసుకువెళ్ళి అక్కడ ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి 3rd degree కంటే ఎక్కువగా హింసాత్మక ప్రయోగాలు చేస్తూ 3 సంవత్సరాలు చీకటిలో వారిని నెట్టివేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇరాక్లో ఏర్పాటు చేసినటువంటి సైనిక శిబిరంలో కూడా, అజాబ్ గరీబ్ అనేటువంటి ఆ సైనిక శిబిరంలో కూడా 1,000,000 మందిని ప్రిజనర్స్ని నిర్బంధంలో పెట్టి అక్కడ కూడా హింసాత్మకంగా వాళ్ళని ట్రీట్ చేసేటువంటిది కూడా మనం గమనించడం అనేది జరిగింది. ఇక లేటెస్ట్గా ఏదైతే అమెరికా చాలా గొప్ప దేశంగా చెప్పుకుంటా ఉందో ఆ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు ఎలాంటి చట్టాలని ఆమోదిస్తున్నాయో అనేటువంటి దానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ అమెరికాలో ఉండేటువంటి టెక్సాస్ రాష్ట్రంలో నిన్న మొన్న ఓ బిల్లుని ఆమోదించడం అనేది జరిగింది. ఆ బిల్లు ఏం చెప్తుంది అంటే అబార్షన్ చేసుకునేటువంటి హక్కు అనేటువంటిది స్త్రీలకు లేవు, 50 చెప్తే వారాలు మించిన తర్వాత గర్భం కలిగిన స్త్రీలకు అబార్షన్ చేసుకునేటువంటి హక్కు లేదు అని చెప్పేసి ఒక బిల్లును ఆమోదించడం అనేది జరిగింది. అది ఆమోదించడం అనేటువంటిది ఎంత అప్రజాస్వామికంగా ఉంది అంటే ఆ బిల్లుని ఆమోదించిన తర్వాత దాన్ని అమలు పరిచేందుకోసం
ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు రిపోర్ట్ చేసేటువంటి చర్యలే కాకుండా ఎవరైనా సరే వ్యక్తులు ప్రైవేట్గా ఉండేటువంటి సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు సిటిజనరీస్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఆ రకంగా అబార్షన్ చేసుకున్నటువంటి స్త్రీని అరెస్టు చేసేసి ప్రభుత్వానికి అప్పజెప్పేటువంటి అధికారాన్ని అక్కడ ఉండేటువంటి ప్రైవేట్ సిటిజన్స్కి ఈ బిల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏదైనా క్రైమ్ జరిగితే పోలీసులు జోక్యం చేసుకొని పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా పోలీసులు లేని సందర్భంలో ప్రైవేటుగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఈ నేరం చేస్తున్నారు అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోయి వాళ్ళని అప్పజెప్పేటువంటిది అధికారాన్ని అక్కడ ఇవ్వడం అనేది జరుగుతాం. ఈ సిటిజనరీ అనేటువంటిది మనం భారతదేశంలో మిగతాటువంటి ప్రపంచంలో విజిలెంటైన్ గ్రూప్స్ అంటాం. అంటే సమాజాన్ని సంరక్షించుకునేందుకోసం చాలా హెచ్చరికగా కాపాడేందుకోసం తయారవుతున్నటువంటి స్వచ్ఛంద గ్రూపులు అనేటువంటి భారతదేశంలో మనం బజరంగ్ దళ్ లాంటివి లేదా రామసేన లాంటివి లాంటి గ్రూపులని చట్టబద్ధమైనటువంటి గ్రూపులుగా అమెరికాలో ఉండేటువంటి ఒక టెక్సాస్ రాష్ట్రంలో దాన్ని ఆమోదించడం అనేది జరిగింది. స్త్రీలకు సంబంధించిన ప్రాథమికమైన హక్కు గర్భం ధరించడం, గర్భం ధరించిన తర్వాత దాన్ని కొనసాగించాలా వద్దా అనేటువంటి ఒక హక్కు అనేది ఉంటుంది. ఇంతకుముందు 24 వారాలు 30 వారాలు దాటిన తర్వాత అబార్షన్ వెళ్ళకూడదు అనేటువంటిది ఉంది. కానీ టెక్సాస్ రాష్ట్రంలో 6 వారాలు మించిన తర్వాత అబార్షన్ చేసుకోకూడదు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా చాలా వరకు ఇన్సెస్ట్ అంటే దగ్గర బంధువుల కారణంగా గర్భం ధరించడం కానీ రేపు జరగడం కారణం చేత గర్భం ధరించడం కానీ జరిగితే చాలామంది స్త్రీలకు చిన్న వయసు కలిగిన వాళ్ళకి గర్భం వచ్చిందనేటువంటి విషయం కూడా తెలియడం అనేటువంటిది 6 వారాల్లో చాలా సందర్భాల్లో సాధ్యం కాదు. మరి అలాంటి వాళ్లకు హక్కులు లేకుండా తొలగించి వేసినటువంటి ఒక చాలా యాంటీ ఉమెన్ చట్టం అనేటువంటిది లీగల్గా టెక్సాస్ రాష్ట్రంలో అమెరికాలో ఆమోదించబడి ఈ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళితే సుప్రీంకోర్టులో కూడా ఈ టెక్సాస్ రాష్ట్రం అబార్షన్కి వ్యతిరేకంగా రూపొందించినటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అంత గొప్ప నాగరిక రాజ్యం అమెరికా సంయుక్త రాష్ట్రం. ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరొక బిల్లు కూడా ఆమోదం పొందబోతా ఉంది. ఏమిటా బిల్లు అంటే, ఇంతకుముందు అమెరికన్ ఎలక్షన్స్లో ఎవరైనా సరే బ్యాలెట్లు అనేటువంటివి 24 అవర్స్ మెయిల్ ద్వారా ఎక్కడి నుంచైనా సరే వాళ్ళు బ్యాలెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఓట్లు వేసుకునేటువంటి హక్కు అనేటువంటిది అక్కడ ఉండేటువంటి పౌరులకు ఉంది. టెక్సాస్ రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్నటువంటి చట్టం ఏమిటి అంటే, ఇట్లా మెయిల్ ద్వారా మీరు ఓట్లు వేసేందుకు లేదు, ప్రతి నెల కూడా మేము చెకప్ చేస్తూ ఉంటాం మీరు పౌరులో కాదా అని చెప్పేసి ఇలాంటి చెకప్లు చేసి డ్రైవ్ ఇన్ ఓటింగ్ అనేటువంటిది ఉండే అవకాశం లేదు అనేటువంటి చట్టాన్ని అనేటువంటి బిల్లుని టెక్సాస్ రాష్ట్రం ఆమోదించడం జరిగింది. అంటే ఆమోదించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది రిపబ్లికన్ల మెజారిటీగా ఉండేటువంటి టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధుల సభ. అయితే డెమోక్రేట్లు ఏం చేశారంటే, ఈ మనం అటెండ్ కాకపోతే ఈ యొక్క ప్రతినిధుల సభలో కోరం ఉండదు, కోరం ఉండకపోతే బిల్లు ఆమోదం పొందదు కదా అని చెప్పేసి వాళ్ళంతా ఏం చేశారంటే, టెక్సాస్ రాష్ట్రం యొక్క రాజధాని అనేటువంటి హూస్టన్ నుంచి వాళ్ళందరూ కూడా వాషింగ్టన్కి విమానాల్లో వెళ్ళిపోయారు. విమానాల్లో వెళ్ళిపోతే టెక్సాస్ రాష్ట్రం యొక్క ప్రతినిధుల సభ స్పీకర్ ఏం చేశాడంటే, కంపల్షన్ టు ఓట్ అనేటువంటి ఒక నియమాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరి పైన వారెంట్లు జారీ చేశాడు. వారెంట్లు జారీ చేసి పోలీసులను పంపించి వాషింగ్టన్ నగరం నుంచి వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రతినిధుల సభలో కూర్చోబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే మనం ఊహించుకోండి, అమెరికా దేశంలో ప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, మేము
ఆ యొక్క ప్రతినిధుల సభకు రాము అని యాబ్సెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకుండా అరెస్ట్ చేసి వారెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ఆ బిల్లు ఏం చేస్తోంది, ప్రాథమికంగా ఉండేటువంటి హక్కులని అది తొలగిస్తాం. ఎందుకు ఈ ఉదాహరణలు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే, ఏదైతే నాగరిక ప్రపంచంగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి అమెరికా, తాలిబాన్లు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, వాళ్ళు చేస్తున్నటువంటి దురన్యాయాలు వంటి అన్నింటినీ కూడా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నటువంటి అమెరికా లాంటి దేశంలో ఉంటున్నటువంటి ప్రజాస్వామ్యం యొక్క నాణ్యత ఎంత, మనం జార్జ్ ఫ్లాయిడ్ని ఏ విధంగా అక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ చంపివేసింది అనేటువంటిది మనం గత సంవత్సరం క్రితం మనం చూసి ఉన్నాం. ఐ వాంట్ టు బ్రీత్ అనేటువంటిది ఈరోజు కూడా చాలా లైవ్గా కొనసాగుతున్నటువంటి ఉద్యమం అమెరికా. మరాంటి అలాంటి ఆకృత్యాలని ప్రతినిత్యం కూడా అమెరికాలో జరుగుతున్నాయి, చట్టబద్ధంగా జరుగుతున్నాయి, చట్టం యొక్క సహాయంతో జరుగుతున్నాయి. తమ ప్రాంతంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి దురన్యాయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలని వ్యతిరేకించే ప్రయత్నం అమెరికా చేయట్లేదు. ఉదాహరణకి ఈ మయన్మార్ తీసుకుందాం. ఎంత గగ్గోలు తాలిబాన్లు ఆక్రమించుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గగ్గోలు జరుగుతూ ఉంది, మరి మయన్మార్లో అక్కడ ఉండేటువంటి ఎందుకోబడినటువంటి ప్రభుత్వాన్ని, హాంస్వీ ప్రభుత్వాన్ని తొలగించి వేసి మిలిటరీ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడి మిలిటరీ ప్రభుత్వం అక్కడ కొనసాగుతున్నటువంటి తిరుగుబాటు ఉద్యమాలని, ప్రజల యొక్క నిరసనలని కాల్పులతో అనేక వందల మందిని కాల్చేసి తన ప్రభుత్వాన్ని మయన్మార్ కొనసాగిస్తూనే ఉంది. మరి మయన్మార్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళెవరు? అన్ని రాజ్యాలు, ఈ రాజ్యం ఆ రాజ్యం అనేటువంటి మినహాయింపు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాలన్నీ కూడా దీన్ని సమర్థించేటువంటి ప్రయత్నాలు జరుగుతాం. కాబట్టి మిత్రులారా, ఈ చర్చ ఎందుకు నేను దీన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను అంటే, తాలిబాన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అనేటువంటిది రాజకీయంగా చాలా వాళ్ళ స్వేచ్ఛను, స్వతంత్రతని కాపాడుకునేందుకు ఏర్పడిన ప్రభుత్వమే. అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగించినటువంటి దురన్యాయాలు ఏవైతే ఉన్నాయో పవన్ చాలా స్పష్టంగా చెప్పినాడు ఆ యొక్క సమావేశంలో. అభద్రత అనేటువంటిది సామాన్య ప్రజానీకానికి ఏమాత్రం భద్రత లేనటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా ఉండిపోయింది. విపరీతమైన లంచగొండితనం, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో ప్రజానీకం ఉండిపోవడం జరుగుతూ వచ్చింది. కాబట్టి రూరల్ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తాలిబాన్లు ఈ యొక్క వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఈ మార్పులకు సంబంధించి వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళంతా ఏం కోరుకున్నారంటే, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి అభద్రత అనేటువంటిది మనకు ఉండదు, కనీస భద్రత అనేటువంటిది మనం ప్రాణాలను కాపాడుకునేటువంటి దానికైనా గ్యారంటీ ఉంటుంది అనేటువంటి దాంతోనే ఎంత వేగంగా తాలిబాన్లు కాబూల్ను చేరుకోవడం అనేటువంటి జరిగింది. అమెరికా వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే, ఇంత వేగంగా జరుగుతుంది అనుకోలేదు, కనీసం ఒక సంవత్సరం పాటు పడుతుంది అంటా అన్నాడు. అంటే వేగంగా జరగడం అనేటువంటిది అమెరికాకు ఊహించలేదు, కానీ ఒక సంవత్సరం తర్వాత మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని అమెరికన్లో కూడా తెలుసు. బహుశా ఒక సంవత్సరం పాటు ఈ అంతర్యుద్ధం కొనసాగి ఉండి ఉంటే ఎన్ని వేల మంది చనిపోయి ఉండేవాళ్ళు, ఎన్ని ప్రాణాలు అనేటువంటివి అనవసరంగా ఎన్ని ప్రాణాలు అనేటువంటివి ప్రజలు కోల్పోయి ఉండేవాళ్ళు. ఆ కారణం చేత ఎలానూ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడి ఉండేది, మరింత హింసాత్మకంగా ఏర్పడి ఉండేది. ఆ రోజు తాలిబాన్లకు మరింత ఎక్కువగా తమ పట్ల తమకు మరింత ఎక్కువ ఏమంటామంటే, మేము సాధించాము అనేటువంటిది ఆ రోజు వాళ్ళకి మరింత ఎక్కువగా ఉండి ఉండేది, మరింత ఎక్కువ కసితో ప్రభుత్వం కొనసాగి ఉండడం అనేది జరిగి ఉండేది. ఈరోజు ఏం జరిగింది అంటే, ఈరోజు చాలా వేగంగా వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవడం కారణం చేత దీని వెనక అంతర్జాతీయంగా చాలా దేశాలు వీటిని పరోక్షంగా సమర్థించడం కారణం చేత తాలిబాన్ల ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడటం అనేది జరిగింది. సుస్థిరంగా ఉంటుందా, ఉండకుండా పోతుందా, దానికి ఉండేటువంటి ఎకనామిక్ బేస్ ఎంత బలహీనమైనటువంటి ఎకనామిక్ బేస్ ఉంది అనేటువంటిది మనకు అందరికి కూడా స్పష్టం. అయితే ఒక విషయం ఏంటంటే, వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 96లో వాళ్ళు అవలంబించిన విధానానికి భిన్నంగా ఉండాలని చెప్పేసి
వీరితో అగ్రిమెంట్ కుదుర్చుకొని విత్డ్రా అయినటువంటి అమెరికా ప్రభుత్వం కూడా కోరుకుంటాం. అమెరికా ప్రభుత్వం ఏం చెబుతా ఉంది, వాటి పైన ఉండేటువంటి ఆర్థిక ఆధిపత్యాన్ని ఇంకా అమెరికా కొనసాగిస్తూ ఉంది. అమెరికాలో అమెరికన్ బ్యాంకుల్లో సుమారు 7 బిలియన్ల డాలర్లు ఆ బ్యాంకుల్లో ఉంటే దాన్ని ఫ్రీజ్ చేసి ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అందించదలుచుకున్నటువంటి 430 మిలియన్ల డాలర్ల సహాయం అనేటువంటిది కూడా అందకుండా ఆఫ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇవే కాకుండా ఐరోపా ఖండ దేశాలు, చాలా దేశాలు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టి ఉన్నాయి, సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా మేము ఇక అందించమనేటువంటి ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నాయి. ఒక అంతర్జాతీయ ఒత్తిడి అనేటువంటిది ఆర్థికంగా బిల్డప్ కావడం జరుగుతూ ఉంది. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని ప్రకటించిన తర్వాత ఇంకా ప్రభుత్వాన్ని అఫీషియల్గా అధికారికంగా గుర్తించినటువంటి రాజ్యాలు ఇంకా ఏవి కూడా లేవు. ఇంకా అవన్నీ కూడా ఆలోచనలోకి ఇంకా పోతూ ఉన్నాయి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ రెసిస్టెన్స్ మూమెంట్ అనేటువంటిది, అంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా ఒక రెసిస్టెన్స్ మూమెంట్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది అనేటువంటి ఒక ఊహాత్మకమైనటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి ఈ యొక్క పంచ్షీర్ అనేటువంటి ప్రావిన్స్ ఏదైతే ఉందో, ఏదైతే రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ పంచ్షీర్ ప్రభుత్వం ఇంతకుముందు, పంచ్షీర్ ప్రాంతం ఇంతకుముందు నార్త్ అలయన్స్కు ఏ రకమైతే బేస్గా ఉండిందో, ఆ నార్త్ అలయన్స్ బేస్ అనేటువంటిది రివైవ్ అవుతుంది, పునరుద్ధరించబడుతుంది. పునరుద్ధరించబడి అక్కడి నుంచి ఓ తిరుగుబాటు ఉద్యమం అని వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటిది మరొక్కసారి జరగడం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఒక సుదీర్ఘమైనటువంటి అంతర్యుద్ధానికి అది దారి తీస్తుంది. మరింత ఎక్కువ హింసాత్మకంగా అది మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఆఫ్ఘన్ని సమర్థిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయంగా, ఆ దేశాలన్నీ కూడా ఏం కోరుకుంటున్నాయి, తాలిబాన్లు తాము ఏదైతే మేము మారాము అని చెప్పి ఉన్నారో ఆ మారినటువంటి తాలిబాన్లను మనం కోరుకోవడం జరుగుతూ వస్తాం. కాబట్టి అంత సులువుగా తాలిబాన్లు ఈ అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకొని ఇంతకుముందు పాత విధానాలని కొనసాగిస్తారా అనేటువంటిది మన ముందు ఉండేటువంటి ప్రశ్న. అయితే అరాచకత్వం ఏదైతే 96 వరకు వాళ్ళు కొనసాగించి ఉన్నారు, 96 నుంచి 2001 వరకు కొనసాగించి ఉన్నారు, అలాంటి అరాచకత్వ ప్రభుత్వమే ఈరోజు కొనసాగేటువంటి అవకాశాలు మన ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హక్కుల సంఘాలుగా, హక్కుల దృక్పథంగా మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మీరు సభ్య దేశాల నుంచి, ఐక్యరాజ్య సమితి నుంచి మీరు గుర్తింపు కోరుకునేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీరు గుర్తింపు ఒక సభ్య దేశంగా, ఒక కమ్యూనిటీ ఆఫ్ నేషన్లో ఒక నేషన్గా మీరు కోరుకునే ముందు కొన్ని కనీసమైనటువంటి హక్కులని మీ ప్రజానీకానికి మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కనీసమైనటువంటి హక్కులను ప్రజలందరికీ కూడా ఇవ్వగలిగిన రోజే సభ్య దేశాలన్నీ కూడా మీకు గుర్తింపునివ్వాలి. ఐక్యరాజ్య సమితి లేదా అంతర్జాతీయంగా ఉండేటువంటి సంస్థలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం పైన ఈ ఒత్తిడిని విపరీతంగా తీసుకురావాలి. మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి తాలిబాన్ ఆలోచన దృక్పథం అనేటువంటి దానికి వాస్తవంగా చారిత్రకమైన పునాది లేదు. చారిత్రకమైన పునాది దానికి 1991-92 ఆ ప్రాంతం నుంచి ఏర్పడడం అనేటువంటిది ప్రారంభమైంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సంస్కరణల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 1923 సంవత్సరంలోనే
స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పాఠశాలల్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది 1923లో. అమానుల్లా ఖాన్ యొక్క ప్రభుత్వం 1923లోనే ఈ స్కూళ్ళని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇదే ప్రభుత్వం 1927-1929లో నాలుగు చట్టాలు తీసుకొచ్చారు. ఒక చట్టం వచ్చేసి బాల్య వివాహాలను రద్దు చేసింది. రెండవ చట్టం వచ్చేసి బహుభార్యత్వాన్ని రద్దు చేసింది. అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి, పురుషులు కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా సమానమైన హక్కులు ఉన్నాయనేటువంటి ఒక చట్టాన్ని 1927 సంవత్సరంలోనే అమానుల్లా ఖాన్ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. అంతేకాకుండా 1927 సంవత్సరంలోనే ఒక రాజ్యాంగాన్ని కూడా ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ పరిణామాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ఒక ఎలీట్కు సంబంధించిన, ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళకే. భారతదేశంలో ఏ రకంగా అయితే సంస్కరణవాదం అనేటువంటిది, ఈ సంస్కరణలు అనేటువంటివి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ప్రారంభించినవి కూడా అవి ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి సంస్కరణ ఏ రకంగా ఉన్నాయో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ప్రవేశపెట్టిన సంస్కరణ అనేటువంటి మొదటి దశలో ఉన్నత వర్గాలకు సంబంధించే ఉన్నాయి. మనకు పవన్ చెప్పి ఉన్నాడు, అమానుల్లా ఖాన్ గారి సతీమణి ఏ విధంగా ఐరోపా ఖండంలో ఆమె పర్యటన జరిపింది, ఆ పర్యటనలో అనేక మంది పురుషులతో ఈ యొక్క ముసుగు లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఆ చట్టం, ఇంకొక చట్టంలో ముసుగు లేకుండా ఉండేటువంటి అవకాశాన్ని కూడా 1927లోనే ఆఫ్ఘనిస్తాన్లో కల్పించబడ్డం అనేది జరిగింది. ఈ ఫోటోలన్నీ కూడా ఆమె తిరిగి ఆమె అందరితో కలిసినటువంటి, ఆమె అందరితో పార్టీలు తీసుకున్నటువంటి ఫోటోలని ఏం చేశారు అంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్లో దాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. పెట్టడం కారణం చేత అక్కడ ఉండేటువంటి ఈ ముల్లాలు మౌల్వీలు అందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టి ఈ యొక్క రాణిగారు మన యొక్క సంస్కృతిని, మన యొక్క వారసత్వాన్ని అంతా కూడా ఈమె పాడు చేస్తూ ఉందని చెప్పేసి ఒక తిరుగుబాటు తీసుకొచ్చి అమానుల్లా ఖాన్ యొక్క ప్రభుత్వాన్ని తొలగించి వేసి అక్కడ ఒక బ్రిటిష్ సపోర్టెడ్గా ఉండేటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అక్కడ తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ సంస్కరణల చరిత్ర అనేటువంటిది 1929తో ఆగిపోలేదు. ఆ తర్వాత మళ్ళా 1957 సంవత్సరంలో ఒక రాజ్యాంగం వచ్చింది, 1976లో మరొక రాజ్యాంగం వచ్చింది, 1987లో ఒక రాజ్యాంగం వచ్చారు. కాబట్టి రాజ్యాంగాల చరిత్ర అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కు ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్లో సంస్కరణలు అనేటానికి కూడా ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 100 సంవత్సరాలుగా సంస్కరణలు నడుస్తూనే వచ్చినాయి. ఈ సంస్కరణలు నడవడం కారణం చేతనే కొంతవరకు స్వేచ్ఛాయుతం అనేటువంటి ఆ ప్రభుత్వాలు వాతావరణం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతూనే వచ్చింది. అయితే సోవియట్ యూనియన్ ఎప్పుడైతే జోక్యం చేసుకుందో, సోవియట్ యూనియన్ జోక్యం చేసుకున్న తర్వాత ఈ మౌల్వీలకి మత చాందాసవాదులకి ఒక మంచి ప్రచారం చేసుకునేకి ఒక అవకాశం వచ్చింది. కమ్యూనిస్టులు అంటే దేవుని నమ్మరు, వీళ్ళు కాఫీర్లు కాబట్టి ఆ ప్రచారాన్ని సామాన్య ప్రజానీకంలో తీసుకుపోవడానికి ఒక అవకాశాన్ని సోవియట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది, కమ్యూనిస్ట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది కల్పించడం కారణం చేతనే ముజాహిదీన్లు, ఆ తర్వాత అవతరించినటువంటి తాలిబాన్లకి ఈ సోవియట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది అవకాశం ఇచ్చింది. ఆ తర్వాతనే మతపరమైనటువంటి శక్తుల యొక్క ప్రాబల్యం అనేటువంటిది పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఇఫ్ అంటే ఆఫ్ఘనిస్తాన్ని తనంతకు తాను విడిచిపెట్టి ఉంటే మిగిలినటువంటి దేశాల లాగానే ఒక పరిణామ క్రమంలో అది పరిణామం చెందు ఉండి ఒక ఈరోజు మనం చూస్తున్న 21వ శతాబ్దంలో ఉండబడినటువంటి హక్కుల కలిగినటువంటి సమాజంగా అది ఉండేందుకు అవకాశం ఉండి ఉండేది. అయితే ఆఫ్ఘన్లు చేసుకున్నటువంటి వారి యొక్క ఆఫ్ఘన్ల యొక్క వాటి వేసే అన్ఫార్చునేట్ కారణం చేత అక్కడ వితరేకత జోక్యం కారణం చేత ఈ పరిణామాలన్నీ కూడా మరొక్కసారి మతం వైపుకి తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ కారణంగా మనం ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని కానీ ఆఫ్ఘన్ ప్రభుత్వం
వ్యతిరేకంగా వచ్చేటువంటి ఏవేదో తిరుగుబాట్లు వస్తాయో వాటికి కూడా ఎకనమిక్ ఎజెండా కానీ సోషల్ ఎజెండా కానీ ఏమాత్రం కూడా లేవు. కాబట్టి ఎకనమిక్ ఎజెండా సోషల్ ఎజెండా ఏమాత్రం లేనటువంటి ఉద్యమాలన్నీ కూడా రావడం అనేటువంటి దాన్ని మనం బలపరచడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి సభ్య దేశాలు తప్పనిసరిగా ఆఫ్ఘన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. అంతర్జాతీయ వేదికల్లో అన్ని చోట్ల కూడా తాలిబాన్లు కొనసాగిస్తున్నటువంటి హింసాత్మకమైనటువంటి స్త్రీ వ్యతిరేకమైనటువంటి పిల్లల వ్యతిరేకమైనటువంటి వారి ఆరోగ్యానికి విద్యకి వారి ఉద్యోగ అవకాశాలకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి చట్టాలు అన్నింటినీ కూడా మనం వ్యతిరేకించాలి, మోకమ్మడిగా దాన్ని నిరసించాలి. కానీ అదే సమయంలో ఆఫ్ఘన్ల యొక్క సార్వభౌమ అధికారం ఏదైతే ఏర్పడి ఉందో ఆ సార్వభౌమ అధికారాన్ని ఎవరు కూడా మరో రాజ్యం దాన్ని కబలించేందుకు అవకాశం లేనటువంటి స్వతంత్రమైన రాజ్యంగా ఉండాలని చెప్పేసి మనం ఆకాంక్షించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఒకటి సంక్షిప్తంగా ఉపన్యాసం అని చెప్పేసి మనం ముందుగానే పేర్కొన్నాము. ఒకటి సంక్షిప్తంగా ఓ 15 నిమిషాల్లో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉన్నాను. మనం చర్చిద్దాం. ఆ చర్చలో వచ్చేటువంటి అంశాల గురించి మరికొంత క్లారిటీ అనేటువంటిది వచ్చేందుకు ప్రయత్నం. సో మిత్రులారా, చర్చకు ఆహ్వానం. గుడ్ ఈవినింగ్, నా పేరు మార్వాడి సుదర్శన్. సార్, ఇప్పుడు మన దేశంలోనే మన హక్కులు హరిస్తా ఉంటే మనకి గోడు పెట్టుకున్నా గానీ ఎవరు వింటలేరు. మరి ఆఫ్ఘనిస్తాన్ కు మనము ఏదైతే హక్కుల గురించి మాట్లాడితే దాన్ని ఖండిస్తే అది ఎవరన్నా వినగలుగుతారా? ఒక ప్రశ్న చెప్పండి. ఇంకో ఒక ప్రశ్న, ఇంకా ప్రశ్న ఉందా? హలో, ఒక ప్రశ్న, ఇంకా ప్రశ్న ఏమైనా ఉందా? ఆ దీనికి వినిపిస్తా ఉంది కదా. హలో, ఆడిబులా? వినిపిస్తుందండి. మన దేశంలోనే హక్కుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వీటికి సంబంధించే హక్కుల ఉద్యమాలు అనేటువంటివి అంత బలంగా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉల్లంఘనల గురించి మాట్లాడితే వినేవాడు ఎవరు అనేటువంటివి, వినేవాడు ఉంటారా లేదా అనేటువంటిది దాంతో సంబంధం లేదు. మనం చాలా బలహీనులుగా అయినప్పటికీ కూడా ధర్మం న్యాయం అనేటువంటి రెండు విషయాల్లో చాలా స్పష్టత ఉండాలి. చట్టాలు ఏర్పడినప్పుడు ఆ చట్టాలను అమలు పరచాలనేటువంటి ఒక డిమాండ్ని మనం రూపొందించుకునే భారతదేశంలో మనం పనిచేస్తాం. ఏవైతే రాజ్యం చట్టాలను రూపొందిస్తుందో వాటిని అమలు పరచాలి, వాటిని ఉల్లంఘించుకునేటువంటి దృక్పథంతోనే మనం ముందుకు వెళ్తున్నాం. కొత్త చట్టాలు కూడా రావాలని కూడా కోరుకుంటాం. అయితే ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్నటువంటి దాన్ని మనమే కాకుండా అంతర్జాతీయంగా చాలా చోట్ల నిరసన జరుగుతుంది, దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. మనం మన దేశ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాలి. ఏమనుకుంటున్నాము అనేటువంటి విషయం ప్రభుత్వాలకి అర్థం కావాలి. అది అమెరికాలో కానివ్వండి, అంటే ఉద్యమం అనేటువంటిది మన నిరసన అనేటువంటిది మనం తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరసన తెలియచేయకపోతే అది ఆమోదంగా ఉండిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ తాలిబాన్లు చేస్తున్నటువంటి అరాచక పాలనని మౌనంగా కూర్చుంటే అది ఆమోదాన్ని పొందేటువంటి ప్రమాదం ఉన్నది. ఒక చోట ఆమోదం పొందిందంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు నేను చెప్పే ఉన్నాను అమెరికాలో కొనసాగుతున్నటువంటి అనాగరికమైనటువంటి పరిస్థితులు, వీటికి ఒక ఆమోద ముద్ర అనేటువంటిది వస్తుంది. మనం ఎందుకు అమెరికా గురించి ప్రస్తావిస్తున్నాం? ఎందుకంటే దాన్ని నిరసించేందుకోసం మనం ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ కూర్చొని వెబినార్లో అమెరికాను విమర్శిస్తే అది వాళ్ళకి చేరుతుందా అంటే చేరుతుందా అనేటువంటిది కాదు. కానీ నిజంగంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాని వెనక ఉండేటువంటి వాస్తవం ఏంటనే విషయం స్పష్టమైంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో వచ్చినటువంటి పరిణామాలని
మనం తప్పనిసరిగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి హక్కుల ఉల్లంఘనని హక్కుల అణిచివేతని మినిమం హక్కులు కూడా ఇవ్వకుండా చూస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం వ్యతిరేకిస్తాం. చెప్పండి రాజేష్. సుదర్శన్ అన్మ్యూట్ చేయండి. సుదర్శన్ అన్మ్యూట్ చేయండి. తిరుపతి గారు మాట్లాడచ్చు. దేశాలు కలిసి సోవియత్ యూనియన్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడ్డది. ఏ రాష్ట్రంలోనైతే ఒక దేశం మీద ఒక దేశం ఆధిపత్యం నడిపిస్తే దాన్ని అరికట్టేదానికి అని, మరి అది పాకిస్తాన్ కావచ్చు, మరి ఇప్పుడు ఆఫ్ఘన్ లో జరుగుతున్న దీని మీద, మరి ఇన్ని దేశాలు కలిసి అతనికి భయం చెప్పలేకపోతున్నాయా? మరి ఒక దేశంలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చుతారు? రాజ్యాంగానికి ఏమన్నా విలువ ఉందా లేదా? అంతర్జాతీయంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి రాజ్యాలకన్నిటికీ కూడా తమదైనటువంటి స్వార్థం అనేటువంటిది ఒకటి ఉంది. వాళ్ళు ఏదో నిస్వార్థంగా తాలిబాన్లని వాళ్ళు సమర్థించడం అనేది జరగట్లేదు. పాకిస్తాన్కి తనదైనటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంది. ఆఫ్ఘన్ల పైన, ఆఫ్ఘన్ ఏరియా పైన ఆధిపత్యం సంపాదించుకుంటే భారతదేశం పైన పరోక్షంగా తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం వస్తుందని పాకిస్తాన్ ఆలోచిస్తాం. ఇరాన్ దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు తన పైన విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షల కారణంగా ఇరాన్ తాను తన యొక్క పెట్రోల్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు. భారతదేశమే ఇరాన్ నుంచి పెట్రోల్ను దిగుమతి చేసుకోవడం ఆఫ్ చేసింది. సో అంతర్జాతీయంగా అమెరికా అనేటువంటిది వెనకంజ వేస్తే, అమెరికా అనేటువంటిది ఓడిపోతే ఇరాన్ యొక్క ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఈ యొక్క తాలిబాన్ల యొక్క తిరుగుబాటుని సమర్థించడం అనేది జరిగింది. అది ఇరాన్కు ఉండేటువంటి ఇంట్రెస్ట్. చైనాకు ఉండేటువంటి ఇంట్రెస్టు, చైనా ఒక పెద్ద ల్యాండ్ రోడ్ అండ్ బెల్ట్ అనేటువంటి ఒక పెద్ద రహదారి మార్గాన్ని మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఇరాన్ ప్రాంతం వరకు నిర్మిస్తాం. అది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి అది ఆ రహదారి మార్గం వెళుతుంది. అంతర్జాతీయ వర్తక వ్యాపారాన్ని గుణాత్మకంగా మార్పు చేయగలిగినటువంటి అతి పెద్ద రోడ్డు మార్గం. సో ఆ రోడ్డు మార్గం సజావుగా కొనసాగాలి అంటే తప్పనిసరిగా చైనాకు ఆఫ్ఘనిస్తాన్లో తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉండాలి. అమెరికా అనుకూలమైన ప్రభుత్వం వెళ్ళిపోవడం అనేటువంటిది చైనాకు అవసరమైనటువంటి. అదేవిధంగా చైనాలో కూడా ముస్లిం సపోర్టెడ్ తీవ్రవాద ఉద్యమాలు అనేటువంటివి ఉన్నాయి. పెద్దవి కాకపోయినా చిన్న స్థాయిలో ఉద్యమాలు అనేటువంటివి ఉన్నాయి. ఉగర్స్ అనేటువంటి ఉద్యమం అనేటువంటి ఉన్నది. అది ఆఫ్ఘనిస్తాన్కి చైనాకు చాలా చిన్న బార్డర్ ఏరియా ఉంది. కానీ ఆ బార్డర్ ఏరియా నుంచి కూడా జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కారణం చేత చైనా వాళ్ళు తన అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉండాలని చెప్పి కోరుకుంటారు. సోవియట్ యూనియన్ సహజంగానే, సోవియట్ యూనియన్కి దక్షిణంగా రష్యాకు, అంటే సోవియట్ యూనియన్ కాదు ఇప్పుడు రష్యాకు చాలా చారిత్రకంగా ఆఫ్ఘనిస్తాన్లో సంబంధాలు కావాలని చెప్పేసి అక్కడ నుంచి దక్షిణ ఏషియా ప్రాంతానికి రావచ్చు అనేటువంటి ఒక ఆలోచనలో రష్యా వాళ్ళు జోక్యం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు కూడా మధ్య ఆసియా ప్రాంతంలో ఉండేటువంటి తజకిస్తాను, కిజకిస్తాను ఈ యొక్క ఈ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజ్యాలన్నింటిలో కూడా రష్యన్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉన్నది. సో ఈ రష్యన్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కాపాడబడాలి అంటే అమెరికాకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వాలు ఏర్పడడం అనేటువంటి రష్యాకు ఒక ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి పాకిస్తాన్కి, ఇరాన్కి, చైనాకు, రష్యాకు తాలిబాన్లను సమర్థించడంలో
ఏదో సార్వభౌమ అధికారం కలిగినటువంటి తాలిబాన్ రాజ్యం ఏర్పడాలన్నటువంటి ఉద్దేశమే కాకుండా దాని వెనక తమదైనటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. సో ఆ కారణం చేత ఈ యొక్క ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనేటువంటి కోరిక వాళ్ళకు ఉన్నది. సుస్థిరంగా ప్రభుత్వం అక్కడ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అది కేవలం పస్తూన్లకు సంబంధించినటువంటి ప్రభుత్వమే కాకుండా ఇంతకుముందు మనకు పవన్ క్లాస్లో చెప్పి ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో పస్తూన్ జాతి 42%, తజకిస్తులు 27%. అదే రకంగా భిన్నమైన భిన్న భిన్నమైన జాతులకు సంబంధించిన వాళ్ళు 9%, 2%, 3% మంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని ఇరాను, అదే రకంగా పాకిస్తాను, చైనా, రష్యా అంతా కూడా తాలిబాన్ ఒత్తిడి తెస్తా ఉన్నారు. ఎందుకంటే అందరూ కలిపిన ప్రభుత్వం ఉంటే సుస్థిరంగా ఉంటుంది, తమ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటి కాపాడబడతాయని చెప్పేసి ఒక శిస్తుల ప్రభుత్వాన్ని వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పనిసరిగా బిల్డప్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో అస్థిర పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ క్రైసిస్. ఇరాన్ ఒక షియా రాజ్యం, ఇక్కడ తాలిబాన్లో ఒక సున్నీ రాజ్యం. ఆఫ్ఘనిస్తాన్లో కన్సిడరబుల్గా అంటే ఒక 7-8% మంది షియాలు ఉన్నారు. కాబట్టి షియాలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇరాన్ కోరుకుంటారు. తజిక్లను కలుపుకొని ఏర్పాటు చేయాలని చెప్పేసి రష్యా కోరుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా అంతర్జాతీయంగా ఒక ఒత్తిడి అనేటువంటిది వాళ్ళ ఇంట్రెస్ట్ దాంట్లో ముడిపడి ఉన్నది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పైన ఒత్తిడి పెట్టేటువంటి ప్రయత్నం వాళ్ళు ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సార్ ఇప్పుడు చెప్పండి, ఆఫ్ఘనిస్తాన్ యుఎన్ మెంబరు కాకపోవచ్చు కదా? కాదు, ఇప్పటికి ఇంకా ఐక్యరాజ్య సమితి గుర్తించలేదు. అయితే గుర్తించకపోయినా కూడా ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించి అంటే సభ్య దేశం కాకపోయినా కూడా దానికి కావలసిన తక్షణ సహాయం అంటే వాళ్ళకి ఆహారం కానీ వాటర్ కానీ మందులు కానీ వైద్యపరమైన సహాయాన్ని కానీ పెంచడంతో పాటు శాంతి అంటే సోక కొంత పీస్ఫుల్ వాతావరణము ఏర్పడటానికి కూడా ఏమేం చేయాలో కొంత కొన్ని గైడ్ లైన్స్ అట్లా ఇచ్చి ఆ విధంగా డ్రైవ్ చేసేందుకు అవకాశం లేదా? చేస్తుందా అట్లా? ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఆహారానికి సంబంధించి వైద్యానికి సంబంధించి సహాయాన్ని అందజేస్తా ఉంది. తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సహాయాన్ని అందజేస్తూ ఉంది. ఎందుకంటే అమెరికన్లు పరిపాలన ఏర్పాటు చేసిన తర్వాత అంటే ప్రత్యక్ష ప్రభుత్వం కాకపోయినా పరోక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 2010 వరకు ఆఫ్ఘనిస్తాన్లో దారిద్ర రేఖ దారిద్ర్యం కింద పవర్టీ లెవెల్స్ అనేవి 38% ఉంది. 2010 నుంచి 2020 వచ్చే లోపల ఈ దారిద్ర పరిస్థితి అనేటువంటిది 55%కి పెరిగింది. అమెరికన్ పరిపాలన అనేటువంటిది సుభిక్షం పరిపాలన కాదు, దారిద్ర్యాన్ని మరింత ఎక్కువగా పెంచింది, అస్థిరత్వాన్ని మరింత ఎక్కువగా పెంచింది, మరింత ఎక్కువ మంది ఆఫ్ఘన్ ప్రజానీకం అనారోగ్యానికి ఆ తర్వాత ఆకలి చావులకు గురి కావడం అనేది జరిగింది. వాస్తవానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆఫ్ఘన్లు చాలా ఫైటర్స్గా మనకు కనిపిస్తారు కానీ వారి యొక్క యావరేజ్ జీవన ప్రమాణం ఎంత అంటే ఇట్ ఇస్ అరౌండ్ జస్ట్ ఓన్లీ 52 or 53 ఇయర్స్. చాలా ఆశ్చర్యం ఇంత తక్కువ వయస్సు అనేటువంటిది ఆఫ్ఘన్లకు ఉంది, వాళ్ళ యొక్క జీవన పరిణామం అనేటువంటి అంత తక్కువగా ఉంది. యావరేజ్ వేజ్ అనేది 52-53 ఇయర్సే. ఎందుకంటే అంత అంటే అంత లో లెవెల్ ఆఫ్ ఎకానమీ అక్కడ ఉంది, ఆహార భద్రత అనేటువంటిది లేనే లేదు, వ్యవసాయం లేదు, ఆహార భద్రతకు అవకాశమే లేదు, ఆహారం కోసం వేరే దేశాల నుంచి ఆధారపడాల్సింది.
చైనా కూడా మననే అంటే ఒక 15 రోజుల క్రితం మన ఐ థింక్ కొన్ని కొన్ని టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం అనేది జరిగింది. సో అంతర్జాతీయంగా ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి ఐక్యరాజ్య సమితితో పాటుగా మిత్ర రాజ్యాలన్నీ కూడా అందించేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాయి తాలిబాన్. సో ఈ ఈ ఈ రకంగా వైద్యము తర్వాత ఆహార భద్రత కల్పిస్తున్నటువంటి వాటికి తప్పనిసరిగా ఒక సే అనేటువంటిది ఉంటుంది. సహాయం చేస్తున్నప్పుడు సహజంగానే మీరు ఐక్యరాజ్య సమితిలో మీరు ఈ సహాయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే లక్షలాది మంది ప్రజానీకం యొక్క బాగోగులను గురించి అది ఆలోచిస్తుంది. ప్రభుత్వం మంచిదా చెడ్డదనే దానికంటే కూడా ఆకలి చావులు ఉండొద్దు, అనారోగ్యానికి ప్రజలు గురి కాకూడదు అనేటువంటి ఒక బ్రాడ్ థింకింగ్గా ఉండేటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క ఆలోచన ఉంది. ఆ కారణం చేత ఐక్యరాజ్య సమితి ఈ యొక్క సహాయాన్ని అందజేస్తూనే ఉంది. దాంతోపాటుగా చైనా కూడా అందజేస్తూనే ఉంది. ఇది ఆ రకంగా ఒక ఒక పరోక్ష ఒత్తిడి అనేటువంటిది పెంచేందుకు ప్రజలు కూడా చాలా సహజంగానే ఈ సహాయాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం పైన ఈరోజు కాకపోయినా రేపైనా ఒత్తిడి పెంచడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఇనేవిటబుల్ గా జరుగుతుంది. తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఆ కరెన్సీ కొంత మరి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో లేకపోతే అమెరికా బ్యాంక్స్ లో ఉంటే వాళ్ళు అకౌంట్స్ ను బ్లాక్ చేసిండ్లు అని వార్తలు వస్తున్నాయి. మీరు కూడా ప్రస్తావించండి. ఇప్పుడు అసలు ఒక దేశం యొక్క కరెన్సీ ఎందుకు విదేశీ బ్యాంకులలో ఉంది, అంటే అఫీషియల్ గా గవర్నమెంట్ యొక్క కరెన్సీ ఎందుకు విదేశీ బ్యాంకులలో ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో కూడా ఎందుకు అంటే పెట్టుకునేంత డబ్బు ఎక్కువ ఉండింది అప్పుడు వాళ్ళకు? ఒకటి, అన్ని దేశాల డబ్బు అనేటువంటిది అన్ని దేశాల బ్యాంకుల్లో ఉంటుంది. అది ఆఫ్ఘనిస్తాన్కి మాత్రమే ఒక ఏమిటంటే మినహాయింపుని కాదు. భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బు కూడా అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉంటుంది. అంతర్జాతీయ అవసరాలు తెచ్చి అనేక బ్యాంకుల్లో అనేక చోట్ల ఈ డబ్బు అనేటువంటిది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఉండడం కారణం చేత ఈ బ్యాంకుల్లో పెట్టుకుంటే కొంచెం సుస్థిరంగా ఉంటుంది అనేటువంటి, అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ కారణం చేత తమ యొక్క డబ్బును తీసుకొచ్చి అమెరికా బ్యాంకుల్లో పెట్టి ఉన్నారు. సో ఈ అమెరికా బ్యాంకులో పెట్టి ఉండడం కారణం చేత అందుకే మనం దీన్ని పూర్తిగా సామ్రాజ్యవాదం అమెరికాలో ఓడిపోయింది అనే దానికి చెప్పేందుకు అవకాశం లేదు. ఎందుకంటే తాలిబాన్లో ఒక ఎకనమిక్ అజెండా అనేది లేదు. పొలిటికల్ అజెండా ఉంది కానీ ఒక ఎకనమిక్ అజెండా అనేటువంటిది వాళ్ళకి లేదు. అలాంటి ఒక ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కూడా ఆఫ్ఘనిస్తాన్లో లేదు. కాబట్టి వీళ్ళు అమెరికా పరోక్షంగా ఈరోజు కూడా అది ఎక్సైజ్ నేను ఎక్సైజ్ చేయగలను వాళ్ళపైన కంట్రోల్ అనే ధైర్యం ఒకనొక స్థాయిలో అమెరికాకు ఉంది. మనం ఎన్ని చెప్పినా ఈరోజు మనం తుపాకులు చూస్తున్నాం ఆఫ్ఘన్ల తాలిబాన్ల చేతుల్లో పెద్ద పెద్ద తుపాకులు మనం చూస్తూ ఉన్నాం. పరమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఆఫ్ఘన్లదే, కానీ తుపాకుల్ని తాలిబాన్లు ఉత్పత్తి చేయలే, ఆయుధాలని ఆఫ్ఘన్లు అయితే తాలిబాన్లు ఉత్పత్తి చేయలే. వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలన్నీ కూడా అవి అమెరికన్ ఆయుధాలే. సో ఆలోచనలు మతపరమైన ఆలోచనలు ఉన్నా మతపరమైన ఆలోచనలు అమల్లో చేయాలి అంటే వాళ్ళ చేతిలో ఆయుధాలు అనేటువంటి ఎవరి ఆయుధాలు అంటే అది అమెరికన్ ఆయుధాలే. ఈ అమెరికన్ ఆయుధాలకి మందుగుండు అనేటువంటిది అవసరం. ఎన్ని తుపాకీ పేలుస్తూ పోలుస్తూ వస్తే తూటాలు అయిపోతే తూటాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో అమెరికన్ మందుగుండు సామాగ్రి అయిపోయిన తర్వాత చేస్తాం, ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడి నుంచి సప్లైస్ వస్తాయి? చాలా సొఫిస్టికేటెడ్ ఆర్మ్స్ అన్ని కూడా ఈరోజు తాలిబాన్ల చేతిలో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ విమానాలు ఉన్నాయి, విమానాలు ఉపయోగించడం వాళ్ళకి తెలియదు. టెక్నాలజికల్ టెక్నోక్రాట్స్ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో లేరు. వాళ్ళందరూ కూడా అమెరికన్ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు, వేల మంది అమెరికన్ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు. ఆ వేల మంది అమెరికన్ కాంట్రాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయినారు. ఆ కాంట్రాక్టర్స్ ఏదో ఒక రూపంలో తిరిగి రాకపోతే ఆఫ్ఘన్లు తమ యొక్క ప్రభుత్వాన్ని తాము నడుపుకోవడం అనేటువంటిది కూడా అంత సులభంగా సాధ్యం కాదు. ఈరోజు కాబూల్లో ఉండేటువంటి
ఎయిర్పోర్ట్ ని తాలిబాన్లు లేదా ఆఫ్ఘన్లు ఆపరేట్ చేయట్లేదు. టర్కీకి సంబంధించినటువంటి టెక్నోక్రాట్లు వచ్చేసి, టర్కీ టెక్నోక్రాట్స్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఎయిర్పోర్ట్ని నడుపుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ కంట్రోల్ని చేస్తూ ఉన్నారు. అంటే అంత లో స్థాయిలో, కింద స్థాయిలో ఈ తాలిబాన్లకు లేదా ఆఫ్ఘన్లకు సంబంధించినటువంటి ఆ టెక్నోక్రాట్స్ అనేటువంటి ఉన్నారు. కాబట్టి విదేశాలపైన పూర్తిగా డిపెండెంట్గా ఉండేటువంటి ప్రభుత్వం అది. కాబట్టి ఈ కారణం చేత అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు అవకాశం అనేటువంటి ఉన్నది. మరి ఎట్లా ఇది గివ్ అండ్ టేక్ అనేటువంటిది, ఎంతవరకు ఆ తాలిబాన్లు ఇస్తారు, ఎంతవరకు తీసుకుంటారు అనేది అంతర్జాతీయంగా ఉండేటువంటి పావుల ఆట. ఇట్ ఇస్ చెస్ గేమ్, అంతర్జాతీయ చదరంగం. ఈ అంతర్జాతీయ చదరంగంలో ఎవరు ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చెక్ మేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీంట్లో తప్పనిసరిగా ఒత్తిడి పెంచడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఎక్కడో చోట ఆ తాలిబాన్లు వినాల్సిన పరిస్థితికి నెటివేయబడతారు. మిత్రులు ఎవరైనా చంద్రశేఖర్ గారు చెప్పండి. నేను మాధవినండి, హైదరాబాద్. చెప్పండి. మొన్న మధ్య హిందూలో ఈ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి గురించి ఒక వ్యాసంలో ఒక ఆసక్తికరమైన మాట చదివాను. ఏంటంటే, భారతదేశం కూడా తప్పనిసరిగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలి. వేరే కారణాలు ఎలా ఉన్నా సరే అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ ఒక సావరన్ పవర్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఉంది అంటే అకౌంటబుల్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో జరిగేటటువంటి ఉల్లంఘనలు కానీ ఏవైనా సరే వాటికి అకౌంటబిలిటీ పెరగాలి అంటే తప్పనిసరిగా మనం ఆ ప్రభుత్వాన్ని గుర్తించాలి. మనం ప్రశ్నించాలి అన్నా కూడా మనం ఆ ప్రభుత్వాన్ని గుర్తిస్తే గానీ మనం ఏవి చేయలేము అని. మీ స్పందన ఏమిటి దానికి? ఒకటండి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో భారతదేశ ప్రభుత్వం 2018 నుంచి కూడా చర్చల్లో ఉంది, బయటకు చెప్పట్లేదు. అంతే, దోహాలో చర్చలు జరుగుతుండడం, అమెరికాలో జరిగినటువంటి చర్చల్లో, అమెరికా తాలిబాన్ల మధ్య జరిగినటువంటి చర్చల్లో బాహటంగా అమెరికా ప్లస్ తాలిబాన్లు చర్చలు జరుపుతూ వచ్చినారు. అయితే ఈ చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి స్థానం లేదు. చాలా విచిత్రంగా అమెరికా వాళ్ళు తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి స్థానం లేకుండా చర్చలు నిర్వహించినారు దోహాలో. 2 సంవత్సరాలు చర్చలు జరుగుతున్న సందర్భంలో భారతదేశం కూడా అప్రకటితంగా తాలిబాన్లతో చర్చ జరిపింది. చాలా రాయబార కార్యాలయాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశమే ఉన్నట్టుండి మోటామూల సర్దుకొని కాబూల్ నుంచి బయటికి పరిగెత్తి వచ్చేసినారు. మన అంబేజీ వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి పరిగెత్తి వచ్చేసినారు. ఖాళీ చేసి పరిగెత్తి రాకుండా కనీసం వేరే అంబసీలైనా తల దాచుకొని ఉండొచ్చు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. రాయబారులందరూ కూడా చెప్తున్నారు ఇంత తొందరగా భారతదేశం ఎందుకు పరిగెత్తి వచ్చింది, అక్కడ నుంచి పరిగెత్తి రావాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ రష్యా అంబసీలోనో లేదంటే చైనా అంబసీలోనో మేము తాత్కాలికంగా 2 గదుల్లో ఉంటామని చెప్పేసి చెప్పి ఉంటే ఎవరు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పిండే వాళ్ళు కాదు. అలాంటి ప్రయత్నం ఏది చేయకుండా భారతదేశం మూటామూలా సర్దుకొని వచ్చింది. తమాషా ఏమిటంటే, కాబూల్లో ఉండేటువంటి భారతదేశ రాయబార కార్యాలయం నుంచి కాబూల్ ఎయిర్పోర్ట్ వరకు తాలిబాన్ల యొక్క సంరక్షణలోనే భారతదేశ రాయబారులందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి ప్లెయిన్ ఎక్కి సురక్షితంగా భారతదేశానికి వచ్చినారు. సో తాలిబాన్లతో ఒక అన్అఫీషియల్ లెవెల్లో ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది భారతదేశానికి ఇప్పటికే ఉంది. భారతదేశం తాలిబాన్ల యొక్క ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం అనేటువంటిది ఆ హిందూ వ్యాసం నేను చూడలేదు. అయితే అది ఖచ్చితంగా భారతదేశానికి నష్టం అనేటువంటిది జరుగుతుంది. 2 విధాలుగా నష్టం జరుగుతుంది. ఒకటి, కాశ్మీర్లో ఉండేటువంటి పరిస్థితుల్లో తాలిబాన్లని మీరు నియంత్రించాలి అంటే వారిని గుర్తిస్తే, వారితో మాట్లాడయ్యా మీరు అక్కడ జరుగుతున్నటువంటి తీవ్రవాద ఉద్యమాలను మీరు సమర్థించొద్దు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేందుకు, వాళ్ళపైన ఒత్తిడి పెట్టేందుకు అవకాశం అనేది ఉంటుంది. మీరు తాలిబాన్లను మీరు గుర్తించగానే పోతే వారితో మీరు ఎట్లా వాళ్ళతో సంభాషణ చేస్తారు, వాళ్ళతో ఎట్లా మీరు ఒత్తిడి పెట్టడం అనేది. కాబట్టి
ఇంత భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ రీత్యా తనకు సంబంధించిన స్వార్థం కోసమైనా సరే తప్పనిసరిగా తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించాల్సిందే. గుర్తించకపోవడం అనేటువంటిది పైపెచ్చు భారతదేశానికి నష్టం జరుగుతుంది. అయితే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది వాదన ఏం చేస్తున్నారు అంటే, ఏదైతే నార్త్ అలయన్స్ అనేటువంటిది ఇంతకుముందు ఏర్పడి ఉండి ఓ తిరుగుబాటును తీసుకొచ్చిందో, ఆ పంచీర్ ప్రాంతంలో ఉండేటువంటి వారిని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం భారతదేశం చెయ్యాలా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఒక కొన్ని ఒక వర్గం అనేటువంటిది ఆ యొక్క ఆలోచనలో ఉంది. అయితే ఆ తిరుగుబాటు అనేటువంటి దానికి ఇప్పటికైతే దానికి ఏమాత్రం కూడా బేస్ లేదు. విశీలంగా చాలా బలంగా ఉన్నటువంటిది తాలిబాన్ ప్రభుత్వమే. ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని మీరు గుర్తించక నార్త్ అలయన్స్కి సంబంధించిన వాళ్ళని మీరు సహాయం చేసే ప్రభుత్వం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే భారతదేశం ముప్పుని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాశ్మీరులో అంతర్జాతీయంగానే ముస్లిం ఉగ్రవాద సంస్థలకన్నిటికీ కూడా ఆఫ్ఘన్లో తాలిబాన్ విజయం అనేటువంటిది ఒక ఊపినిచ్చింది. మనం నమ్ముకుంటే, మనం అల్లాను నమ్ముకుంటే మనం తప్పనిసరిగా విజయాలు సాధిస్తామనేటువంటి ఒక మెసేజ్ అనేటువంటిది అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థలకు అందరికీ వెళ్ళి ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఇలాంటి వాతావరణంలో తాలిబాన్లకు మనం గుర్తిస్తేనే వారిని మనం నియంత్రించుకునేందుకు, అయ్యా అంతర్జాతీయంగా మేము గుర్తించి ఉన్నాము కాబట్టి అంతర్జాతీయ నియమాలు, కొన్ని ఒడంబడికలు, ఒప్పందాలు అన్నీ ఉన్నాయి. జెనీవా ఒప్పందం ఉంది, అన్ని ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒప్పందాల్లో భాగం కండి, మనమందరం కూడా ఒక సభ్య దేశాలుగా మనం వెలిగేందుకు అవకాశం ఉంటుందని ఉంటుంది. ఎప్పటికి కూడా మనం రెండు మూడు రకాల గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్ ఉంటాయి, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఉంటాయి, మూమెంట్ టు మూమెంట్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ టు గవర్నమెంట్ రిలేషన్స్ అనేటువంటివి చాలా వేగవంతంగా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి చాలా అవసరం. ఇది సార్, ఇప్పుడు ఈ ట్రాన్స్ పీరియడ్ ఉంది కదా, ఇప్పుడు బాగా తగ్గింది పేపర్లలో, అంత పవర్ఫుల్ గా రావడం లేదు వాళ్ళ, ముఖ్యంగా ఇండియన్ మ్యాగజైన్స్ అయితే అన్ని కూడా వాళ్ళని బాగా బదనాం చేసే కోణంలోనే ఉన్నాయి. వాళ్ళు మన స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి, మన మోడీ కాబట్టి ఇంత స్ట్రాంగ్ గా నడిపిస్తున్నాడు, ఏ దిక్కు దివాణం లేకపోతే అట్నే ఉంటది పరిస్థితి అని అనుకుంటూ రకరకాలుగా వెటకార భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా దీన్ని ఇప్పుడు ఫార్మేషన్ అయిపోయి లోపల అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ఏమన్నా ఊహించరా సార్? మరి అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఇమ్మీడియట్ గా, యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆఫ్ నౌ? భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వము ఆలోచన, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచన భిన్నంగా ఉంటాయి. ప్రభుత్వం ఒక పని చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రచారంలో తాలిబాన్లని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అది హిందువులను రెచ్చగొట్టేందుకు పనికొస్తుంది. తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం గుర్తించకూడదు అనేటువంటి ఒత్తిడి కూడా తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇమీడియట్ పొలిటికల్ పర్పస్ అనేటువంటిది తాలిబాన్ను బద్నాం చేయడం అనేటువంటిది వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హిందుత్వ శక్తులు, బీజేపీ బ్యాక్డ్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ప్రచారం అనేటువంటిది ఈ భారతదేశంలో కొనసాగిస్తూనే వస్తారు. ఎవరైనా ఆర్ఎస్ఎస్ని కానీ హిందుత్వాన్ని కానీ వ్యతిరేకిస్తే ఇమీడియట్గా వాళ్ళు వీడు తాలిబాన్ అంటారు. చాలామందిని ఇప్పటికీ తాలిబాన్ అని ఉన్నారు. మనం జావేద్ అఖ్తర్ని అని ఉన్నారు తాలిబాన్లు అని చెప్పేసి. వాళ్ళు ఎవరినైనా సరే వ్యతిరేకిస్తే తాలిబాన్లు అని చెప్పేసి అంటారు. ఇది ఒక డ్యూయల్ స్టాండ్. భారతదేశ ప్రభుత్వం ఇప్పుడు కాకుండా రేపైనా సరే గుర్తిస్తుంది. ఆల్రెడీ సంభాషణలు జరుగుతున్నాయి, నేను అప్పుడు చెప్పి ఉన్నాను. ఆల్రెడీ ఆ టాక్స్ అనేటువంటి జరుగుతున్నాయి. టాక్స్ లేకుంటే భారతీయులు అనేటువంటి వాళ్ళు సేఫ్గా భారతదేశానికి వచ్చేందుకు అవకాశమే లేదు. అంతమంది భారతీయులు వాపస్ రాగలిగినారు అంటే తాలిబాన్లు ఒప్పుకున్నారు కాబట్టి రాగలిగినారు. తాలిబాన్లు నిన్న పాకిస్తాన్కి అక్కడ ఉండేటువంటి ఫుట్బాల్ టీం, విమెన్ ఫుట్బాల్ టీం, జూనియర్ ఉమెన్ ఫుట్బాల్ టీం సభ్యులందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్కి చేరుకున్నారు. వెళ్ళే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏం ఆపట్లేదు, తాలిబాన్లు ఏం ఆపట్లేదు. మీరు వెళ్తున్నారంటే వెళ్ళండి అని చెప్తున్నారు. మీకు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంది, వీసాలు ఉన్నాయి, మీరు వెళ్ళండి అని చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ కూడా ఒక
ఎగ్జిట్ పాయింట్ గా పనిచేస్తాను. ఐరోపా ఖండంలో ఉండేటువంటి చాలా దేశాలు పాకిస్తాన్ ఒక ఎగ్జిట్ పాయింట్ గా పెట్టుకొని పాకిస్తాన్ ద్వారా తమ యొక్క సిటిజన్స్ కానీ తమతో ఆధారపడినటువంటి కాంట్రాక్టర్స్ ని కానీ ఆ యొక్క వర్కర్స్ ని కానీ అక్కడ నుంచి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక ప్రచారం అనేటువంటిది బయట జరుగుతుంది, హింసాత్మకంగా ఉందని జరుగుతుంది, కానీ లోపాయకారిగా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి భారతదేశ ప్రభుత్వం లోపాయకారిగా వ్యవహరిస్తూ ఉంది, కానీ ఇక్కడ ప్రచారం మాత్రం ఏం కోరుకుంటారంటే యాంటీ తాలిబాన్ ప్రభుత్వ ప్రచారం కొనసాగిస్తారు. ఈరోజు కాకపోయినా రేపైనా ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశం యొక్క రాయబారి పోవాల్సి వస్తుంది, కాబూల్కి పోతాడు రాయబారి, ఆ రాయబారి కార్యాలయం అనేది తిరిగి పునరుద్ధరిస్తారు, ఆ తాలిబాన్లతో సంబంధాలు పునరుద్ధరించే పరిస్థితికి నెట్టివేయబడమని జరుగుతుంది. దట్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్. నో, దాన్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఇట్ హ్యాస్ టు బి డన్ అంతే. చెప్పండి సుదర్శన్. సార్ ఇందాక తిరుపతి సార్ మాట్లాడిన మాటలలో మీరు చెప్పారు ఐక్యరాజ్య సమితిలో ఆఫ్ఘనిస్తాన్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, తాలిబాన్ ప్రభుత్వం గుర్తించబడలేదు. ఆ తాలిబాన్ ప్రభుత్వం గుర్తించలేదు, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. మరి ఆఫ్ఘనిస్తాన్ లో గతంలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని భారతీయుని అని ఒకప్పుడు ఇది జంబు దీపం ఆడదాకా ఉన్నప్పుడు దేశం భారత్ లో ఒక భాగం ఉండే ఆఫ్ఘనిస్తాన్ కూడా అని చెప్పబడుతుంది చరిత్ర. మరి దాన్ని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినప్పుడు వారి యొక్క అంటే అప్పుడు ఐక్యరాజ్య సమితి ఏం పనిచేయలేకపోయింది. మరి ఇప్పుడు తాలిబాన్లు ఇది చేసినప్పుడు తాలిబాన్లు యాక్చువల్లీ ఐక్యరాజ్య సమితిలో లేనే లేరు, అయినా కానీ ఆఫ్ఘన్కు అంటే సపోర్ట్ గా పోతుంది అన్నట్టుగా ఒక ప్రశ్నగా ఇక్కడ వచ్చింది. అంటే అప్పుడు వాళ్ళకు ఆ ఆలోచన రాలేదా ఆ విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు, లేకుంటే ఆ శాంతి భద్రతలను భంగం చేసినప్పుడు అని ఒక చిన్న ప్రశ్న. చరిత్రలో తాలిబాన్ల మొదటి అవతారం ఇది రెండో అవతారం. మొదటి అవతారంలో ఉన్నటువంటి తాలిబాన్ ముజాహిదీన్లో అనేటువంటి వారి దగ్గర వారి నుంచి మేము మీకు ముజాహిదీన్లకు మేము భిన్నం, ముజాహిదీన్లు అనేటువంటి వాళ్ళు ముస్లిములందరినీ కూడా ఐక్యం చేసుకొని అక్కడ ఏర్పడినటువంటి సోవియట్ బ్యాక్డ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 92 నుంచి పోరాటం చేస్తూ వచ్చినారు. ముజాహిదీన్ల కంటే మేము మోర్ మిలిటెంట్ అని చెప్పుకునేందుకోసం తాలిబాన్లు అనేటువంటి వాళ్ళు ఏర్పడి తాలిబాన్లు ముజాహిదీన్లనే కాదని చెప్పేసి 96 ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. రెండు విషయాల్ని మనకు చాలా స్పష్టంగా ఉండాలి సుదర్శన్ గారు. ఒకటి ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఆఫ్ఘన్ రాజ్యాన్ని గుర్తించింది, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్. తాలిబాన్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఈ తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇంకా లేదు. అంటే ఆఫ్ఘన్ ప్రజలకు ఐక్యరాజ్య సమితి బాధ్యత వహిస్తారు. వీ ఓవ్ రెస్పాన్సిబిలిటీ టు ఇంటర్నేషనల్ పీపుల్. ప్రజలు ఏ ప్రభుత్వం కింద ఉండని ఎక్కడైనా ఉండని ప్రజలు చనిపోవద్దు, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, ప్రజలకు ఆహారం అందాలి, ఆరోగ్యం అందాలి అనేటువంటిది ఒక అంతర్జాతీయ న్యాయ సూత్రం. ఒక సూత్రం కంటే కూడా అది ధర్మం, అంతర్జాతీయ ధర్మం. వాడు ఎవడైనా కావచ్చు, శత్రువు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాడికి అయినా సరే వాడికి మనం ఆహారం అందచేయడం అనేటువంటిది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. ఐక్యరాజ్య సమితి అంటే చాలా అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక సంస్థ, అన్ని గొప్ప విలువలు కలిగినటువంటి సంస్థ. తాలిబాన్లకు వాడు ఎవడో బర్దార్కి వానికి మనం శత్రువులు అని చెప్పేసి అమాయక ఆఫ్ఘన్ ప్రజలకు సహాయం అందించకుండా ఎట్లా ఉండగలుగుతుంది? ఖచ్చితంగా అమాయక ప్రజలకి అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలకి స్త్రీలకి వాళ్ళందరికీ కూడా ఆహార భద్రత కల్పించడం అనేటువంటిది ఒక అత్యున్నతమైన విలువ. సో ఆ విలువకు సంబంధించి ఐక్యరాజ్య సమితి తాలిబాన్లను పక్కకు నెట్టి వీళ్ళకు సహాయం అందజేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. బుద్ధుడి విగ్రహాలని విధ్వంసం చేసినటువంటి తాలిబాన్లు
వాళ్ళు మన యొక్క ఖండననే వాళ్ళు ఖండనకే వాళ్ళు క్వాలిఫైడ్. మనం తప్పనిసరిగా దాన్ని ఖండించడం అనేటువంటి జరుగుతుంది. అది పునరావృతం కాకూడదు అని చెప్పేసి మనం కోరుకుంటాం. తాలిబాన్లు కూడా చాలా చోట్ల అంతర్జాతీయ వేదికల ముందు మన జూన్లో చైనాకు పెద్ద డెలిగేషన్ పోయింది. తాలిబాన్ జూన్లో పెద్ద డెలిగేషన్ తాలిబాన్లు చైనాకు పోయినప్పుడు చైనాలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించున్నారు, 96లో ఉండేటువంటి తాలిబాన్ లాగా మేము ఉండము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించి ఉన్నారు. చాలా అంతర్జాతీయ వేదికల్లో ఈ రకంగా వాళ్ళు ప్రకటించి ఉన్నారు. అంటే మేము చేసింది తప్పు అనేటువంటిది వాళ్లే చెప్పినారు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్లోనే వాళ్లే చెప్తూ ఉన్నారు. ఆ కారణం చేత తాలిబాన్లు అలాంటి పనులను మనం తిరిగి చేస్తారు అని చెప్పేసి మనం ఆశించొద్దు. వాళ్ళు చేయకుండా పోతారంటే మనం దానికేం అష్యూరెన్స్ ఇవ్వలేం. అంతర్జాతీయంగా ఉండేటువంటి ఒత్తిడి కారణం చేత వాళ్ళు చేయకుండా పోవడం అనేది జరుగుతుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తాలిబాన్లు కూడా అంతర్గతంగా వాళ్ళపైన విపరీతమైన ఒత్తిడి ఉంది. వాళ్ళలో కూడా ఉగ్రవాదులు, మిలిటెంట్లు, ఎక్స్ట్రీమిస్ట్గా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు వాళ్ళ పక్కనే ఒక బాంబు లాంటి ఉంది ఐఎస్ అనేటువంటిది. ఆ ఐఎస్ యొక్క ఒత్తిడి అనేది కూడా వాళ్ళపైన విపరీతంగా ఉంది. ఎందుకంటే ఐఎస్కు సంబంధించిన 5,000 మంది ఖైదీలని విడుదల చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఐఎస్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది మాత్రమే వాళ్ళ యొక్క రాజ్యం కాదు. ఈరోజు తాలిబాన్లు ఏర్పాటు చేసింది ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది. కానీ ఐఎస్ వాళ్ళ కోరిక ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి కోరిక వాళ్ళది. వాళ్ళకు జియోగ్రాఫికల్ లిమిట్ లేదు. కాబట్టి అలాంటి ఒత్తిడిని కూడా తాలిబాన్లు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి తాలిబాన్లు మేము చాలా లిబరల్ అయిపోయినాము, మేము మాకంతా కూడా మేము గుర్తిస్తామనేటువంటి దాన్ని వాళ్ళు ప్రకటించారనుకోండి, ఐఎస్ వాడు ఇమీడియట్గా వీళ్ళని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అనేక ఒత్తిళ్లు ఉన్నాయి తాలిబాన్ల పైన. ఒకవైపున ఐఎస్ నుంచి ఒత్తిడి ఉంది. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా తాలిబాన్లకు సంబంధించినటువంటి ఒక వింగ్ ఉంది. పాకిస్తాన్లో మన చైనా వాళ్ళ పైన దాడులు చేసి ఒక 6 మంది 7 మంది చైనా ఇంజనీర్లని ఈ తాలిబాన్ ఉగ్రవాదులు చంపేసినారు పాకిస్తాన్. మరి చైనా మనల్ని సమర్థిస్తామంది అంటే తప్పదు. అంతర్జాతీయంగా ఉండే కంపల్షన్స్ కారణం చేత ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తాలిబాన్లు అంత సులువుగా సంస్కరణలు తీసుకొచ్చామని ప్రకటించే ప్రయత్నం చేస్తే వాళ్ళు గుర్రం పైన అంటే పులి పైన స్వారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి పులి నుంచి స్వారీ చేస్తున్నప్పుడు దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కాంప్లెక్స్ కూడా కాంప్లికేటెడ్గా ఉండేటువంటి సమస్యలు. వీటన్నింటికి కూడా ఒక రకంగా అంత సులభమైనటువంటి విషయం ఏ మాత్రం కాదు. ఇట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే సార్, ఓకే సార్. ఇంకేమైనా క్లారిటీ లేదు. హలో సార్, నమస్తే. చెప్పు శ్రీనివాస్. ఇంతవరకు చెప్పిన విషయాలన్నీ విన్నాం సార్. ఇప్పుడు నాకు కలిగిన సందేహం ఏమంటే, ఇంతవరకు 10 ఏండ్లు రష్యా, అదేవిధంగా 20-25 ఏండ్లు అమెరికా అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి పోయి అక్కడ ఉండే రాజకీయం మీద ఆధిపత్యం కోసమా, లేకపోతే ఆ దేశాల మధ్య యుద్ధాల కోసం ఆయుధాలు అమ్ముకోవడానిక, లేకుంటే వనరుల కోసం అంటే మనం మామూలుగా పెట్రోల్ కోసం లబ్ధి పొందడానిక అనేది కొంత వివరిస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను. సోవియట్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి సోవియట్ యూనియన్ భావించారు. అనుకూలమైన ప్రభుత్వం ఎందుకు కావాలి? అక్కడ ఉండేటువంటి దావూద్ ప్రభుత్వాన్ని నజబుల్లా ద్వారా తిరుగుబాటు తీసుకొచ్చేసి, దావూద్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, వాస్తవానికి చాలా సంస్కరణలు తీసుకొచ్చింది దావూద్ ప్రభుత్వం. 1976లో ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చాను.
ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యాంగంలో చాలా హక్కులను కల్పించింది. వాస్తవానికి స్త్రీలకు సంబంధించి చాలా హక్కులను తీసుకొచ్చి దావూద్ ప్రభుత్వం చాలా సజావుగానే ప్రజల యొక్క ప్రజలందరినీ కూడా సమర్థవంతంగానే పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. అయితే నజబుల్లా అనేటువంటి ఒక ప్రతినిధి ద్వారా తిరుగుబాటు తీసుకొచ్చి దావూద్ ప్రభుత్వాన్ని కూల్చివేసి సోవియట్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్ అక్కడ ఇంటర్వెన్షన్ చేసుకొని ముందుకు రావడం అనేది జరిగింది. ఇది ఎందుకు జరిగింది, ఏ కారణం చేత జరిగింది అంటే, అంతర్జాతీయంగా ఆ రోజు సోవియట్ యూనియన్ విస్తరణ వాదంలో ఉంది. మనం మామూలుగా ఉపయోగించేటువంటి జార్గన్ సోషల్ సామ్రాజ్యవాదము అని చెప్పేసి ఉపయోగిస్తూ వచ్చాం. ఈరోజు ఆ సోషల్ సామ్రాజ్యవాదం పక్కకు వెళ్ళిపోయింది. ఒకటి సోషల్ సామ్రాజ్యవాదం ఏం కోరుకుందంటే విస్తరణవాదాన్ని కోరుకుంటూ వచ్చింది. చైనాకు సోవియట్ మధ్య ఘర్షణ ఉండింది కాబట్టి ఈ దక్షిణ ఏషియా ప్రాంతం వైపు విస్తరించాలనేటువంటి కోరిక ఒకటి. రాజ్య విస్తరణ అనే దానికంటే కూడా పరోక్ష విస్తరణ అనేటువంటిది చాలా అవసరం. వాళ్ళకి తమ ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో ఉండాలి. ఎందుకంటే అది చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. కాబట్టి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ప్రాంతం అంటే ఈరోజు ఉండేటువంటి ఉజ్బెకిస్తాను, తజకిస్తాను, కజకి ఇవన్నీ కూడా రష్యాలో, ఆ రోజు సోవియట్ రష్యాలో ఇవన్నీ కూడా ప్రావిన్సెస్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి ఆనుకొని ఉండే బార్డరు ఆ రోజు రష్యా, రష్యాకు చాలా పెద్ద బార్డరు ఆఫ్ఘనిస్తాన్తో ఉండేది. కాబట్టి తన కింద ఉండేటువంటి బార్డర్లో తనకు వెనుక వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాకుండా అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని చెప్పేసి రష్యా భావించడం అనేది జరిగింది. కాబట్టి ఒక విస్తరణవాదంగా సోషల్ సామ్రాజ్యవాదం యొక్క అనుకూల దృక్పథంతోనే సోవియట్ యూనియన్ అక్కడ విస్తరించేటువంటి ప్రయత్నం చేసింది. మనం చూసి ఉన్నాం ఎకానమీ వనరులు అనేటువంటివి ఆఫ్ఘనిస్తాన్లో ఏమీ లేవు. లిథియనియం అనేటువంటిది ఏదో ఉందని చెప్పేసి ఆ లిథియనియం మైనింగ్ చేసుకొని దాన్ని ఆ యొక్క లోహాన్ని అమ్ముకొని ఏదో చేయాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా అన్ఫౌండెడ్ ట్రూత్గానే కనిపిస్తూ ఉంది. అక్కడ ఉండేటువంటిదంతా కూడా ఈ మనం పవన్ చెప్పి ఉన్నాడు గంజాయి అమ్ముకొని బతికేటువంటి పరిస్థితి తప్ప మరో పరిస్థితి, అంతర్జాతీయంగా మరొకటి అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి స్ట్రాటజికల్గా మిలిటరీ రీత్యా విస్తరణ కోసమే ఆ ప్రయత్నం సోవియట్ యూనియన్ చేసి ఉంది. సోవియట్ యూనియన్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందో అమెరికన్ ఇంట్రెస్ట్కి అది దెబ్బ అనిపించింది. అమెరికా వాడికి పాకిస్తాన్లో బలమైనటువంటి రాజ్యం ఉండాలి, స్థిరమైనటువంటి రాజ్యం ఉండాలి. అదే రకంగా భారతదేశంతో కూడా సత్సంబంధాలు అయినటువంటి అమెరికా కొనసాగుతూ రావాలి. అదే పరిస్థితుల్లో ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో తన యొక్క ప్రాబల్యం అనేటువంటిది సుస్థిరంగా ఉండాలి. బట్ ఈ కారణం చేత సోవియట్ యూనియన్ ఎప్పుడైతే చుట్టుకొని ముందుకు వచ్చిందో, సోవియట్ యూనియన్ చుట్టుకొని ముందుకు రావడం అనేటువంటిది జరిగిన తక్షణమే అమెరికా వాడి వెనకంజ వేయాల్సి వచ్చింది ఈ ప్రాంతంలో. అమెరికా వాడి వెనకంజ వేసిన తర్వాత వాడు సరి అయినటువంటి సమయం కోసం వేచి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాందసీకులు అందరూ కూడా, రెఫ్యూజీస్ అందరూ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో వాళ్ళందరూ రెఫ్యూజీ క్యాంప్ ఉండేది. సో ఈ రెఫ్యూజీ క్యాంప్లు అంతా కూడా ఎవరు పారిపోయి వచ్చారు, నజబుల్లా ప్రభుత్వం నుంచి. నజబుల్లా ప్రభుత్వం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంతా కూడా మౌలవీలు పారిపోయి వచ్చారు, ముస్లిం మత గురువులు అందరూ కూడా పారిపోయి వచ్చారు. ఎందుకంటే కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ మత గురువులు అందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి వాళ్ళు పాకిస్తాన్ లో రక్షణ పొంది ఉన్నారు. ఆఫ్ఘన్ శిబిరాలన్నీ, కాందేశీక శిబిరాలన్నీ కూడా ఏ రకంగా మారిపోయినాయంటే మత ప్రబోధక శిబిరాలుగా అవి మారిపోవడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా సిఐఏ అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు 1980s నుంచి కూడా వీళ్ళకి ఇండైరెక్ట్ గా సమర్థించుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు రావడం జరుగుతూ వచ్చారు. ఎప్పుడైతే 1991లో సోవియట్ యూనియన్ అనేటువంటి డిస్ఇంటిగ్రేట్ అయిపోయింది, సోవియట్ యూనియన్ అనేటువంటిది అంతరించిపోయిందో, మాకు వినిపించట్లేదు సార్, మీరు మ్యూట్ అయ్యారు చంద్రశేఖర్ గారు. హలో హలో,
సోవియట్ యూనియన్ అంటే సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేట్ అయిన తర్వాత సోవియట్ యూనియన్ డిస్ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఈ బార్డర్లో చిన్న చిన్న రాజ్యాలన్నీ కూడా రావడం అనేది జరిగింది. ఈ చిన్న చిన్న రాజ్యాలు వచ్చిన తర్వాత వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి ఆఫ్ఘనిస్తాన్లో తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. దీన్ని అవకాశంగా చేసుకొని అమెరికా జోక్యం చేసుకొని అమెరికా తన యొక్క ఇంట్రెస్ట్లని పెంచుకునేందుకోసం ఒక విస్తరణ వాదం 21st century ఈజ్ ది అమెరికన్ సెంచరీ, ది సెంచరీ ఆఫ్ ది ఎంపైర్ అని ప్రకటించుకొని ఒక గొప్ప విస్తరణని మనం కొనసాగించాలని చెప్పేసి అమెరికన్లు భావించడం అనేది జరిగింది. సో అమెరికన్లు భావించి ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాము ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ తిరుగుబాటు తీసుకొచ్చేందుకు అవకాశం కంటే కూడా ఈ ముజాహిదీన్లని ఉపయోగించుకొని తిరుగుబాటు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ముజాహిదీన్లను ఉపయోగించుకొని తిరుగుబాటు తీసుకొచ్చి 92లో ఈ ముజాహిదీన్ల ద్వారా తిరుగుబాటు తీసుకొచ్చి నజీబుల్లా ప్రభుత్వాన్ని తొలగించి వేశారు. ముజాహిదీన్లో ఉండేటువంటి తాలిబాన్లు అనేటువంటి వచ్చారు. కాబట్టి అమెరికన్ ఇంట్రెస్ట్ అయితే లేదా సోవియట్ ఇంట్రెస్ట్ అయితే కూడా ఇక్కడ వనరులు ఉన్నాయనే దానికంటే కూడా స్ట్రాటేజిక్గా ఊహాత్మకంగా ఈ ప్రాంతాలను మనం విస్తరించి ఉండాలా, ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటే మనకు అంతర్జాతీయంగా మన యొక్క ఆధిపత్యం అనేటువంటిది పెంచుకునేందుకు పనికొస్తుంది అనేటువంటి ఆలోచనే ప్రాథమికంగా ఉండేటువంటి ఆలోచన. అక్కడ గొప్ప వనరులు అంటూ ఏమీ లేవు. ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించిన అందరికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ బరువు అయిపోయింది. సోవియట్ యూనియన్ కూడా దాన్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది బరువు అయిపోయింది. ఎందుకంటే బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్లో మీరు పెట్టుబడులు పెడుతూనే పోవాలి, వాళ్ళకి ఆహారం అందజేయాలి, వాళ్ళకి ప్రతినిత్యం అన్ని సహాయాలు అందజేయాలి. ఎందుకంటే సెల్ఫ్ సస్టైన్డ్గా సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్కి ఉండేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో అది ఎప్పటికీ డిపెండెంట్గానే ఉంటుంది. కాబట్టి మిలిటరీ స్ట్రాటేజిక్గా తప్ప మరో రకంగా ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి కూడా అది పనికొచ్చేటువంటిది మాత్రం కాదు. సో ఇది క్లియర్గా ఉందనుకుంటారు శ్రీనివాస్ గారు? పోయినసారి జరిగినటువంటి చర్చలో జాకబ్ గారు ఒక ప్రశ్న రైజ్ చేసి ఉన్నారు. జాకబ్ గారు ఒక ప్రశ్న రైజ్ చేసి ఉన్నారు. జాకబ్ గారు రైజ్ చేసినటువంటి ప్రశ్నకు ఏంటంటే, ఇజ్రాయిల్లో ఏ చిన్న చేసినా, ఇజ్రాయిల్ పాలస్తీన్లపైన ఏ దాడులు చేసినా కూడా అంతర్జాతీయంగా గగ్గోలు అనేటువంటిది వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఇంత చేసుకున్నప్పటికి కూడా ఎవరు కూడా దాన్ని పెద్దగా దాని గురించి ఆలోచించడం లేదు, దాని గురించి వ్యతిరేక ప్రచారం అనేటువంటి జరగట్లేదు అనేటువంటి ఒక ప్రశ్నని జాకబ్ గారు సంధించడం అనేది జరిగింది. సో దానికి ఏంటంటే, ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దాన్ని అంతర్జాతీయంగా వ్యతిరేకించడం అనేటువంటిది ఏ రకంగా జరిగిందో, ఈ తాలిబాన్ల చేస్తున్నటువంటి దుశ్చర్యలను కూడా హక్కుల సంఘాలు అనేటువంటి తప్పనిసరిగా వ్యతిరేకించడం జరుగుతూనే వస్తుంది. దాన్ని సమర్థించడం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగదు. ఎప్పుడు అంతర్జాతీయంగా నియమాలని ఉల్లంఘించే వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రభుత్వమైనా వాళ్ళని తప్పనిసరిగా మనం ప్రశ్నించడం అనేది జరుగుతూనే వస్తుంది. వాస్తవానికి ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు అంత ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియటం లేదు కూడా. ఇజ్రాయిల్ చేసినటువంటి దురాక్రమణ, అది ఎక్కడి నుంచో వచ్చినటువంటి యూదులు అనేటువంటి వాళ్ళు, అది మాకు డేవిడ్ చెప్పినాడు కాబట్టి డేవిడ్ యొక్క ఆనతి ప్రకారంగా మేమంతా వచ్చి ఇక్కడ మేము సెటిల్ అవుతామని చెప్పేసి సెటిల్ అయిపోయి అంతర్జాతీయంగా అందరూ కూడా మైగ్రేట్ అయ్యి అక్కడ వచ్చి కూర్చొని ఉన్న పాలస్తీన్లను తరిమేసి ఒక దౌర్జన్యంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆ రాజ్యం పాలస్తీన్ల పైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాం. కాబట్టి ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎవరు ఎవరిని తరిమేయటం అనేటువంటి జరగట్లేదు. ఆఫ్ఘనిస్తాన్లోనే అంతర్యుద్ధాలు అనేటువంటివి బయట రాజ్యాల కారణం చేత అవి కొనసాగుతున్నాయి. తాలిబాన్లు ఆఫ్ఘన్ల రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ దాన్ని మనం పూర్తిగా సమర్థించడం అనేది ఏం జరగదు. వాళ్ళు వయలేట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆ వయలేషన్స్ అన్నింటినీ కూడా మనం
వ్యతిరేకిస్తాం, విలువల ఆధారితంగా ఉండేటువంటి పరిపాలన ఏర్పడాలని చెప్పేసి, రాజ్యాంగం ఏర్పడాలని చెప్పేసి మనం కోరుకుంటాం. నేను లెఫ్ట్ అయి మళ్ళీ జాయిన్ అవుతాను. అంతర్జాతీయంగా ఉండేటువంటి ఒక సూత్రం ఏమిటి అంటే, అంతర్జాతీయ రాజకీయాల్లో దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ పర్మనెంట్ ఎనిమీస్, దెర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. సో అంతర్జాతీయ రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అవుతుంటారు, శత్రువులు మిత్రులు అవుతూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఇంకొక సూత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంకొక సూత్రం ఏమిటి అంటే, యువర్ నైబర్ ఈజ్ యువర్ ఎనిమీ, యువర్ నైబర్స్ నైబర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. యువర్ నైబర్ ఈజ్ యువర్ ఎనిమీ, యువర్ నైబర్స్ నైబర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇది కూడా ఆపరేట్ అవుతూ ఉంటుంది. మీ యొక్క పొరుగు వాటితో మీకు ఎప్పుడు సరిహద్దుకు సంబంధించినటువంటి తగాదాలు లేదా మరో రకమైన తగాదాలు అనేటువంటివి మీ పొరుగువాడితో కొనసాగుతూనే ఉంటాయి. కానీ మీ పొరుగువాడు నీకు చాలా మంచి స్నేహితుడుగా ఉంటాడు, ఎందుకంటే వాడికి కూడా వాటితో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో ఇది తెలియకుండా తెలిసి ఇది కూడా ఆపరేట్ అవుతూనే ఉంటుంది. సార్ వినపడుతుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది సార్. ఒక టేక్ హోమ్ మెసేజ్ లాగా చెప్పండి సార్, ఒక 10 వాక్యాలల్లా ముగించేద్దాం సార్. ఓకే, టేక్ హోమ్ మెసేజ్ లాగా చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి సార్, మీరే. ఏదో సుదర్శన్ ఏదో అడుగుతున్నాడు. సారీ సార్, సార్ తాలిబాన్ దగ్గర ఏ రాజ్యాంగం లేదు, దాదాపు ఒక 10 సార్లు సవరించబడ్డది ఆఫ్ఘన్ లో రాజ్యాంగం. మరి వాళ్ళకు మనం ఏదన్నా సాయం చేయాలంటే, ప్రస్తుతం మన దేశంలో కూడా తాలిబాన్లు కొందరు ఉన్నారు, అదే కాకుండా ముస్లింల యొక్క లాను కూడా మన రాజ్యాంగ పరంగా వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాం. మరి మన రాజ్యాంగాన్ని, మన దేశం రాజ్యాంగాన్ని వాళ్ళకు కూడా అప్పజెప్పి ఈ మాదిరిగా ఉంటే మానవత్వం అంటే ప్రజాస్వామ్యం అన్నది హుని కాకుండా ఉంటదేమో అన్నట్లుగా మనం అది ప్రచారం చేయించినట్టయితే చాలా బాగుండేదేమో అని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యాంగం ఏర్పాటు చేసుకుంటారు, ఏర్పాటు చేసుకోకుండా ఏమి ఉండరు. వాళ్ళు చట్టం అనేటువంటి షరియా చట్టం ప్రకారంగానే మేము కొనసాగిస్తాం రాజ్యం అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ షరియా చట్టం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ లోనే మాత్రం కాదు, అది ఈరోజు సౌదీ అరేబియాలో ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉంది, ఖటార్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది, చాలా రాజ్యాల్లో షరియా చట్టం అనేటువంటిది అమలు అవుతూనే ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ షరియా చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి తాలిబాన్లు ప్రకటించున్నారు. అయితే అమలు చేయడంలో వ్యత్యాసాలు ఉంటాయి, ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క విధంగా ఇది అమలుపరచడం అనేది జరుగుతూ ఉంది. కొన్ని రాజ్యాల్లో తీవ్రమైనటువంటి రూపంలో అమలుపరుస్తూ ఉంది, కొన్ని చోట్ల అంత తీవ్రం కానటువంటి రూపంలో అమలుపరచడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటి చట్టం ప్రకారంగానే మేము రాజ్య పరిపాలన చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి పరిపాలన సూత్రాలని వాళ్ళు ఖచ్చితంగా తమ కన్వీనియన్స్ కోసమైనా సరే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజ్యాంగాలు పరిణామ క్రమంలో ఏర్పడుతూ వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్లో. ఇక్కడ కూడా వీళ్ళు పరిపాలనకు అవసరమైనటువంటి రాజ్యాంగ సూత్రాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఒక ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని, ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మేమేమి ఊహించటం లేదు. అది ప్రజాస్వామ్యం కానటువంటి రాజ్యంగానే కొనసాగుతుంది. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, సౌదీ అరేబియా రాజరిక రాజ్యం,
మళ్ళీ రాజరిక రాజ్యం కొనసాగుతూనే ఉంది. అన్ని దేశాలు సౌదీ అరేబియాతో హ్యాపీగా ఉన్నాయి, వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నాయి. సౌదీ అరేబియాకు చేయనటువంటి నేరం తాలిబాన్లు ఏం చేసుకున్నారు? కాబట్టి ఒక రాజ్యంగా ఒక ప్రభుత్వంగా సౌదీ అరేబియాను గుర్తించినప్పుడు తాలిబాన్ గుర్తించడం అనేటువంటి తప్పనిసరిగా జరగాల్సి వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఇన్ఎవిటబుల్. అది మనం కూడా భారతదేశం లాంటి ఒక లౌకిక రాజ్యాంగం అనేటువంటిది, ఈ లౌకిక రాజ్యాంగం ఎంతవరకు అమలవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న పక్క పెడితే, అలాంటి లౌకిక రాజ్యాంగం అనేటువంటి మనం ఆశించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఒక లౌకిక రాజ్యాంగం ఏర్పడాలని చెప్పేసి మనం ఆకాంక్షను తప్పేం లేదు. చివరిగా ఆఫ్ఘనిస్తాన్లో సంభవించినటువంటి పరిణామాలు, తాలిబాన్లు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రాజకీయంగా ఆహ్వానించదగినటువంటిది అయినప్పటికీ కూడా, తాలిబాన్లు తాము ప్రకటించిన దాన్ని ఆచరణలో తీసుకురావడంలో ఇంతవరకు సఫలీకృతులు కాలేదు. అలాంటి ప్రయత్నాలు ఏవైతే అంతర్జాతీయంగా వాళ్ళు అంతర్జాతీయ సమాజానికి వాగ్దానం చేసి ఉన్నారో వాటిని అమలుపరచాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. తాలిబాన్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం మాట్లాడడం లేదా వ్యతిరేకించడం అనేటువంటిది కాకుండా, అక్కడ బాధితులుగా ఉన్నటువంటి ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆఫ్ఘన్ ప్రజానీకానికి అంతర్జాతీయంగా ఆహార, వైద్య, సహాయ సహకారాలని అందించాల్సిందని చెప్పేసి మనం తప్పనిసరిగా అపీల్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. అంతర్జాతీయంగా భారత సమాజమే కాకుండా అన్ని సమాజాలు, సభ్య దేశాలు అనే కూడా తాలిబాన్ల పైన ఒత్తిడి పెంచి తాలిబాన్ల యొక్క ప్రవర్తనలో మార్పులని ఆశిస్తూ, ఆ మార్పులు అనేటువంటివి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అంతర్జాతీయంగా గుర్తించబడినటువంటి ఐక్యరాజ్య సమితి చార్టర్ ఏదైతే ఉందో, మానవ హక్కుల ప్రకటన ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి మనం ఆశించడమే కాకుండా వారందరిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చేందుకోసం మనం ప్రయత్నాలు చేద్దాం. ఆ ప్రయత్నాల్లో ఇది ఒక మన చర్చ అనేటువంటిది కూడా భాగమని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రెండు రకాలుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి శనివారం డ్రాప్ కాకుండా, మన వెబినార్ డ్రాప్ కాకుండా మీరు ఈ కార్యక్రమం తీసుకొని కొనసాగించిండ్లు, సంతోషం, కృతజ్ఞతలు. అట్లాగే మీటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపెంట్స్, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఒక రకంగా మంచి చర్చ అనే జరిగింది. ఆ విషయాలు కూడా సూటిగా తక్షణ అవసరమైనటువంటి విషయాలను ఈరోజు మీరు ప్రస్తావించిండ్లు. అంతర్జాతీయ పరంగా కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ అక్కడి ప్రజలు ఎటువంటి రకమైనటువంటి ప్రభుత్వాన్నైనా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు వారికి ఉంటుంది, స్థానికులకి. కాబట్టి వారి సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా నొక్కి చెప్పటం జరిగింది మీరు. కాబట్టి వారు తాలిబాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారా, ముజాహిదీన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారా, ఇంకా ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారా, లేకపోతే ఈ సామ్రాజ్యవాదులకు దొత్తులుగా ఉండే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారా, వారికి మద్దతు, ప్రజల మద్దతు ఉండాలి అటువంటి ప్రభుత్వానికి. కనీసం మెజారిటీ ప్రజల మద్దతు ఉండేటువంటి ఏ ప్రభుత్వాన్నైనా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు వారికి ఉంటుంది ప్రజలకి. దాన్ని గుర్తిస్తూనే ఏర్పాటు అయ్యేటువంటి ప్రభుత్వాలు ఆయా దేశంలో ఉండేటువంటి తిరుగుబాటుదారులైనటువంటి ఇతర గ్రూపుల మీద విచక్షణ రహితమైనటువంటి హింస ప్రయోగించకుండా, అంతులేని హింస కాండ కొనసాగకుండా కూడా సాధ్యమైనంత ప్రజాస్వామికంగా శాంతియుత వాతావరణంలో ఆ దేశాన్ని ఉంచేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ రకమైన
ప్రభుత్వం అయినప్పటికీ, అట్లాగే తక్షణ అవసరంగా కూడా వాళ్లకు ఆహారము, నీళ్లు, మందులు వంటి విద్య, కనీస విద్య లాంటి కనీస అవసరాలు యథావిధిగా కొనసాగాలి. కనీస జీవన హక్కులు, ముఖ్యంగా జీవించే హక్కు అనేటువంటిది ఉండాలి, కొనసాగాలి. అట్లాగే అంతర్జాతీయ సంబంధాల విషయం లోపల అక్కడ ప్రజల యొక్క జీవనాన్ని మరింత సంక్షిప్తం చేసేటువంటి పద్ధతిలో కాకుండా సాధ్యమైనంత సుస్థిర ప్రభుత్వాన్ని, సాధ్యమైనంత శాంతియుత వాతావరణాన్ని, సాధ్యమైనంత ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలను కలిగినటువంటి ఒక పాలనను అందించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఈ విషయంలో అది సక్సెస్ కావాలని మనం కోరుకుంటూ, అంతర్జాతీయ సమాజం కూడా వారిని రాజకీయంగా చూడకుండా ఆయా దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల నేపథ్యంలో వాళ్ళని చూసి వ్యాఖ్యానించకుండా ఆ దేశాల ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉండేటువంటి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ సమాజం స్పందించాలని, ఆ రకమైన వైఖరులు తీసుకోవాలని. యుఎన్ఓ మనం అనుకుంటున్నాం కానీ ఉండాల్సినంత బలంగా లేదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. బలమైనటువంటి దేశాలను అదేమీ అనలేని స్థితిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా చేయగలిగినంత తన శక్తి మేరకు ఈ విషయంలో కల్పించుకోవాలని మనం కోరుకుంటూ, ఈ విషయంలో విషయాన్ని ఎన్లైట్ చేసినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చర్చలో పాల్గొన్న సుదర్శన్ గారికి, తర్వాత శ్రీనివాసులు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ వెబినార్స్ ఇలాగే కొనసాగుతాయి. ఆసక్తి ఉన్నటువంటి మిత్రులు, హెచ్ఆర్ఎఫ్ దగ్గర మిత్రులు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడతా అంటే కూడా స్పీకర్స్ గా మేము ఆహ్వానిస్తాం. బ్రదర్ సుదర్శన్ గారు, మీరు కానీ ఎవరైనా కూడా అటువంటి విషయం, ముఖ్యంగా హక్కులకు రిలేటెడ్ గా ఉండేటువంటి విషయంలో ఏదైనా మాట్లాడతా అంటే కూడా తప్పకుండా మీరు వక్తగా కూడా మాట్లాడవచ్చు. మా వెబినార్ లో ఇంత టైం స్పేర్ చేసి పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. థాంక్యూ.